హరే కృష్ణ, డియర్ డివోటీస్ అందరికీ మన స్పెషల్ సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణం చేసుకుని 20 సెషన్ లో గడిపెడతాం. పెడతాం. ఓమ జ్ఞానతి మిరాందస్య జ్ఞానాంజన సలక్కయ చక్షురుమీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమః శ్రీ పదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి తే నమ నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా దామదర్ నగరమచారిణి. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరిమేత్ యత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణి పరమానంద మాధవం శ్రీ చైతన్య కథాంజనాస్మృతేయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యాత్ శ్రీ చైతన్యం నమామితం. వాంఛకల్పాతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జయ. నమాచార్య హరిదాస ఠాకూర్ కి జయ. హరి ఓం తత్సత్. హరే కృష్ణ, అందరికి స్వాగతం అండి. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, మాతాజీ దండవత్ ప్రణామ ప్రణామాలు. కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణాండి. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ దండవత్ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ, దండవత్ ప్రణాండి ఓటి. సో ఈ హరే రోజు మనం కృష్ణ ఎవరి గురించి మాతాజీ, తెలుసుకోబోతున్నాం, గుర్తుందా అడి ఓటి పేరు? ప్రణామాలు ప్రభు జీవిత రసికానంద చరిత్ర మహారాజ్, రసికానంద స్వామి, వైశాలిందం. హరే కృష్ణ రసికానంద ప్రభు మాతాజీ, గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలా అద్భుతంగా నిన్న మనం చెప్పుకున్నాం. క్షీరచూర గోపీనాథ్ గురించి చక్కగా చెప్పుకున్నాం. క్షీరచూర గోపీనాథ్ టెంపుల్ ఎవరైతే లంగుల నరసింహదేవ ఎవరైతే చేశారో అది మళ్ళీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అటాక్స్ లో పాడైపోతుంది. మళ్ళీ మన రసికానంద ప్రభు చక్కగా దాన్ని రెనోవేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ శ్యామానంద పండిత మరియు రసికానంద ప్రభు కూడా వచ్చి చాలా బాగా ప్రచారం చేస్తారు. ఒరిస్సా అంతా ఇదంతా రెమున ఇవన్నీ కూడా ఈ యొక్క ఒరిస్సా ప్రాంతంలోనే ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ అంతా ప్రచారం శ్యామానంద ప్రభు, ఆ తర్వాత మళ్ళీ రసికానంద ప్రభు, వీళ్ళిద్దరూ బాగా చేస్తారు అనమాట, చాలా రిగరస్ గా చేస్తారు. సో ఈ విధంగా రసికానంద ప్రభుకి శ్యామానంద ప్రభుకి పరిచయం అయ్యారు, ఏ విధంగా దీక్ష జరుగుతుంది కదండి, అలాగే రసికానంద ప్రభు చిట్ట చివరిగా ఏ విధంగా క్షీరచూర గోపీనాథ్ లోపలికి ఎంటర్ అయిపోతారు కదండి, అవన్నీ వివరాలు మనం చాలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రసికానంద ప్రభు గురించి అనంతమైన లీలలు ఆచారాలు చెప్తున్నారు, బట్ మనం కొంచెంగా ఈ రోజు ఎంతవరకు గ్లోరిఫై చేసుకోగలిగితే అంతవరకు చక్కగా గ్లోరిఫై చేసుకుందాం, రైట్? సో ఎప్పుడైతే ఆ ముస్లిమ్స్ అటాక్స్ అయిపోయిన తర్వాత మొత్తం ఈ టెంపుల్ రినోవేట్ చేస్తారు ఈ యొక్క రసికానంద ప్రభు, రైట్? మనం ఇప్పుడు చూస్తే ఆ టెంపుల్ గ్రౌండ్ టెంపుల్ సరౌండింగ్స్ లో మనం చూస్తాం రసికానంద ప్రభు యొక్క సమాధి స్థానం. సో లాస్ట్ టైం నిన్న మనం చూసాం కదా, సో ఇలా ఉంటుంది రసికానంద ప్రభు యొక్క సమాధి స్థానం. అలాగే ఆయన యొక్క చెప్పులు చెప్పల్స్ కూడా మనకు అక్కడ దర్శనం అవుతుందా, పక్కన ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో మనం దర్శించవచ్చు, రైట్? ఈయన గోపి వల్లభరాయ అని, గోపి వల్లభపూర్ అని అక్కడ పక్కనే ఉంటుంది. సో అక్కడ బాగా ప్రచారం చేసినప్పుడు మన రసికానంద ప్రభు ఇక ఫ్యామిలీ డీటీస్ అనమాట. సో ఫస్ట్ ఓన్లీ గోపి వల్లభరాయ ఒక్కరే ఉండేవారు, తర్వాత శ్రీమతి రాధారాణి ఎలా వచ్చారు, ఏ విధంగా ఇప్పుడు అక్కడ ఎంత పెద్ద బిగ్ టెంపుల్ ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ బృందావనం అని చెప్తారు అందరు కూడా. సో అదంతా ఎలా జరిగింది, ఎలా అయింది ప్రచారం కదండి, అవన్నీ మనం చక్కగా తెలుసుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా ఎవరైతే ఈ యొక్క రసికానంద ప్రభు యొక్క ఏమంటారు, రసికానంద ప్రభు యొక్క మహత్యాన్ని ఎవరైతే వింటారో, కేవలం విన్నా సరే శ్రద్ధగా వాళ్ళకి కృష్ణ భక్తి అనేది వాళ్ళ హృదయంలో జనిస్తుందంట. అంత అద్భుతమైన భక్తులు రసికానంద ప్రభు. సో ఈయన ఎవరి శిష్యులు, శ్యామానంద పండిత కదండి, శ్యామానంద పండిత యొక్క శిష్యులు అనమాట. సో ఏ విధంగా ఇంత అద్భుతంగా ప్రచారం చేయగలిగారు, అసలు చిన్నప్పటి నుంచి ఆయన వ్యవహారం ఎలా ఉంది అవన్నీ మనం తెలుసుకుందాం, రైట్? సో మనం ఒకసారి మ్యూట్ చేస్తాను.
ఓకే. సో ఈయన యాక్చువల్గా చూస్తే కనుక అరౌండ్ 1590 ఆ టైంలో ఆవిర్భవించడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ చైతన్య మహాప్రభు మళ్ళీ గోలోక బృందావనం వెళ్ళిపోయిన తర్వాత ఒక 56 ఇయర్స్ తర్వాత అనమాట, ఆల్మోస్ట్ సెకండ్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు. సో అప్పుడు జన్మించడం జరుగుతుంది. ఎక్కడ ఆవిర్భవిస్తారంటే రోహిణి గ్రామము, రోహిణి అంటారు రోహిణి అంటారు. సో ఆ గ్రామంలో జన్మిస్తారు అనమాట. సో వీళ్ళ నాన్నగారు ఎలా అంటే ఆల్మోస్ట్ లైక్ జమీందార్, ల్యాండ్ లార్డ్ అనమాట. సో ఇట్స్ లైక్ కింగ్ లెక్క అనమాట. సో చాలా వెరీ అపులెంట్ ఫ్యామిలీ కదండి. సో అక్కడ రెండు నదులు ఉంటాయన్నమాట వీళ్ళ ఊరి దగ్గరలో, ఏంటంటే సుబర్ణరేఖ, ధోలంగా రివర్స్, ఆ రెండు రివర్స్ ఉంటాయి. బెంగాల్ ఒరిస్సా బోర్డర్ లో వీళ్ళు ఉండేవారు అనమాట. వీళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే అచ్యుతానంద, తల్లిగారి పేరు భవానీదేవి. వీళ్ళందరూ కూడా గొప్ప వైష్ణవ ఫ్యామిలీ అనమాట. సో ఒక నిమిషం ఉంది. సో వీళ్ళందరూ కూడా గొప్ప వైష్ణవ ఫ్యామిలీ. యాక్చువల్గా ఈ రాజా అచ్యుతానంద ఎవరంటే డెఫినెట్ గా ఆయన వైష్ణవ ఫ్యామిలీ అనమాట. సో చాలా అపులెంట్ ఫ్యామిలీ. సో వీళ్ళు భవానీదేవి వాళ్ళు కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా వైష్ణవ ఫ్యామిలీ, కానీ వాళ్ళు బై స్టార్టింగ్ నుంచి అక్కడ ఉండేవారు కాదు. కానీ ఏమవుతుందంటే పక్కన ఒక ప్రదేశంలో ఉంటారనమాట. సో అక్కడ ఏమవుతుందంటే అందరు అటాక్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ యొక్క వైష్ణవుల్ని అందరినీ బాగా అటాక్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి ఎవరైతే ఈ యొక్క బెంగాల్లో వీళ్ళు ఉన్నారు కదా, అచ్యుతానంద ప్రభు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు రసికానంద ప్రభు వాళ్ళ నాన్నగారు ఉన్న ప్రదేశానికి వాళ్ళు వలస వచ్చేసి అక్కడ ఒకళ్ళ ఇంట్లో శరణాగతి తీసుకుంటారు అనమాట. సో అప్పుడు ఒకసారి ఈ యొక్క రాజా అచ్యుతానంద అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. సో ఈ భవానీదేవి గారి యొక్క గుణగణాలు ఇవన్నీ నచ్చుతాయన్నమాట చాలా బాగా. సో నచ్చి ఆకర్షణ చెంది తో తర్వాత అది మ్యారేజ్ ప్రపోజల్ కింద అవుతుంది. సో చాలా గ్రాండ్ గా పెళ్లి చేస్తారు, వెరీ బ్యూటిఫుల్ గా వివాహం అంతా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ల్యాండ్ లార్డ్ కదా ఆయన అచ్యుతానంద గారు. సో చక్కగా చేసుకుంటారు. భవానీదేవి గారు వాళ్ళు వలస వచ్చినప్పటికీ కూడా ఆవిడ యొక్క సద్గుణాలు చూసి ఆయన చేసుకుంటాడు. సో ఈ విధంగా ఇద్దరు కూడా గొప్ప వైష్ణవులు, ఇద్దరు కూడా ఆవిడ వైష్ణవి. సో ఇద్దరు కూడా చాలా బాగా సాధువులు అందరినీ సేవ చేస్తూ ఉంటారు. ఉన్న అద్భుతమైన గుణం ఏంటంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కూడా సాధువులను ఆహ్వానించడం, వాళ్ళు సేవ చేయటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి వైష్ణవ సంతానం కోసం ప్రార్థిస్తారు అనమాట. సో భగవంతుణ్ణి, సో మా ఇంట్లో ఎప్పుడైనా అంతే కదండి వైష్ణవులు, వాళ్ళ ఇంట్లో కూడా మంచి వైష్ణవుడు పుట్టాలి అని ప్రార్థిస్తారు. సో వీళ్ళు కూడా అలాగే ప్రార్థిస్తారు. అప్పుడు మన రసికానంద ప్రభు ఆవిర్భవించడం జరుగుతుంది. సో స్టార్టింగ్ ఆయన పేరు రసికానంద కాదు, రసిక మురారి. సో రసిక మురారి కూడా పేరు రావడానికి ఒక అద్భుతమైన వృత్తాంతం అంతా చెప్తారు ఆచార్యులు. ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈయన ఆవిర్భవిస్తాడో ఎలా ఉంటాడంటే సూర్య సమాన తేజంగా ఉంటాడనమాట. ఎంతో దేదీప్యమానంగా ఉంటాడు బాలుడు. అందరూ వస్తారు, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూసి వావ్ ఎంత అద్భుతంగా ఉన్నాడు, ఎంత సౌందర్యంగా ఉన్నాడు, డెఫినెట్ గా మానవ మాతృడు అయితే కాదు, సో చాలా గొప్ప వ్యక్తి అయినా అని అనుకునేవారు అనమాట. కళ్ళు చాలా విశాలంగా ఉండేవి, చాలా అజానుబాహుడు కింద ఉండేవారు. ఇంకా ఎలా ఉండేవారంటే, సో ఇంకేం జరుగుతుందంటే అందరూ కూడా చాలా ఎఫల్జెంట్ గా ఉంటారు. అప్పుడు చూస్తే తన ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే అన్ని గ్రహాలు చక్కని పొజిషన్ లో ఉంటాయన్నమాట. సో అంటే డెఫినెట్ గా ఈయన ఏదో గొప్ప కార్యం చేయడానికి వచ్చాడు, గొప్ప వైష్ణవోత్తముడు అవుతాడంటే సచ్చిదానంద ప్రభు చాలా సంతోషపడతారు అనమాట. సంతోషపడతారు. ఒకసారి ఏమవుతుందంటే అక్కడికి అందరూ వస్తారు, వాళ్ళ ఒళ్ళోకి ఈ చిన్ని బాబుని తీసుకుని ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు. సో అలాగే అక్కడ ఒక కృష్ణ భక్తుడు వస్తారు అనమాట. సో కృష్ణ భక్తుడు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేస్తారు వాళ్ళు వెంటనే కృష్ణుడి గురించి గ్లోరిఫై చేస్తూ ఉంటారు అనమాట. ఒళ్ళో పెట్టి కృష్ణుడి గురించి గ్లోరిఫై చేస్తూ ఆ కృష్ణుడు నిన్ను రక్షించినానా అని చెప్పి లాస్ట్ లో దీవిస్తారు అనమాట. ఎప్పుడైతే కృష్ణుడు అన్న వినంగానే ఏమవుతుందంటే ఏడవటం ప్రారంభిస్తాడు అబ్బాయి. అప్పటి నుంచి కృష్ణ విరహం స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆయనకి. ఎప్పుడైతే కృష్ణ గుణగణాలు విన్నాడో అష్ట సాత్విక వికారాలు, చిన్న పిల్లవాడు ఒళ్ళంతా గిగ్గపరుచుకోవటం, ట్రెంబ్లింగ్ అవటం, ఏడ్చేస్తూ ఉంటాడు, అసలు అందరు ఆశ్చర్యపోతారు ఇంత గొప్ప భక్తుడా మీ అబ్బాయి అనుకున్నాం. కానీ కాకపోతే చాలా అర్థం అవుతుంది డెఫినెట్ గా ఆయన భగవద్ భక్తుడు. సో చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. సో ఇంత విరహం ఉంది ఇంత చిన్న వయసులోనే కృష్ణుడు అంటే రైట్. సో ఆ విధంగా కొంచెంసేపు మళ్ళీ కృష్ణ కథ చెప్ప కూరుకుంటాడు అనమాట. సో ఈ విధంగా జరుగుతుంది. అప్పుడు అందరూ కలిపి నామకరణ వస్తాం అప్పుడు చెప్తారనమాట ఇంత రసిక భక్తుడు కృష్ణుడు అంటే.
ఇంత రస ఆస్వాదన చేస్తున్నాడు కృష్ణ ప్రేమలో, కాబట్టి ఇతని పేరు రసిక అని పేరు పెట్టాలని అక్కడ వచ్చిన బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా డిసైడ్ చేస్తారు. కానీ వీళ్ళ నాన్నగారు అచ్యుతానంద ప్రభు ఏమనుకుంటారు, ఆల్రెడీ ఆయన కూడా విష్ణు భక్తుడు కదా, ఆయన కూడా కృష్ణ భక్తుడే కదా, నాకు అబ్బాయి పుడితే మురారి అని పెట్టుకుందాం అనుకుంటాడు ఆయన. సో అందుకని ఈ రెండు కలిపి రసిక మురారి అని ఆయనకి పేరు నామకరణం చేస్తారు ఫైనల్ గా. సో ఎప్పుడైతే ఆయనకి అన్నప్రాసన సెరమనీ అవుతుంది, అన్నప్రాసన సెరమనీ అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, అన్నప్రాసన సెరమనీ అప్పుడు ఏం చేస్తారు? అన్నం అన్ని పెడతారు అన్నం మాతాజీ, అన్నం భగవద్గీతని, పెడతారు మాతాజీ, డబ్బులు భగవద్గీత, భాగవతం, డబ్బులు అన్ని పెడతారు కదండి, ద్వారా. ఎవరైతే వాళ్ళ వాళ్ళ వృత్తికి సంబంధించిన వస్తువులు, లేకపోతే నగలు, ఆభరణాలు, ఏదైనా ఆర్ట్ కి సంబంధించిన వాళ్ళైతే ఏదైనా ఒక డ్రాయింగ్, పెన్సిల్ గాని అలాంటివన్నీ పెడతారు. అంటే వాడు దేనికి అట్రాక్ట్ అయి ఉన్నాడు, వాడి చైతన్యం ఎటు విధంగా ఆకర్షింపబడి ఉంది అని తెలుసుకోవడానికి అనమాట. సో ఇతను అన్నప్రాసన జరిగినప్పుడు కూడా అన్ని పెడతారు. మన రసిక మురారి ఏం చేస్తారు, వెళ్ళి శ్రీమద్ భాగవతాన్ని పట్టుకుంటారు అనమాట. శ్రీమద్ భాగవతాన్ని తీసుకుని ఇలా గుండెలకు హత్తీసుకుని మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు అనమాట, ఫుల్ గా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అనుకుంటారు అయ్యో ఇతను డెఫినెట్ గా కృష్ణ భక్తుడు సో అని చెప్పి అందరూ మళ్ళీ అందరూ బ్లెస్ చేస్తారు, ఇతను డెఫినెట్ గా మంచిగా కృష్ణ భక్తుడు అవ్వాలి అని చెప్పి అందరూ ఆశీర్వదిస్తారు. ఇక అచ్యుతానంద ప్రభుకి అయితే ఎంతో ఆనందంగా ఉంటుందా, ఇంత అద్భుతమైన సంతానం వచ్చింది నాకు అని. సో ఆ తర్వాత చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో అద్భుతమైన గుణాలు ఉంటాయి అనమాట. సో చిన్నప్పటి నుంచి ఎందుకంటే వాళ్ళ అచ్యుతానంద ప్రభు, భవానీదేవి మాత ఏం చేస్తూ ఉండేవారు, అందరికి దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు సాధువులకి. సో సాధువులు ఎవరైనా వచ్చినప్పుడు, భిక్షకు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉండేవాడు అని చిన్ని చిన్ని చేతులతో ఎంత ధాన్యం పడితే అవన్నీ తీసుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చేవాడంట. ఎలాగో పెద్దవాళ్ళు ఇస్తారు బట్ ఈయన కూడా, నేను కూడా ఇస్తానని చెప్పి ఆ చిన్ని చిన్ని చేతులు ఈయనండి ఎంత పడితే అంత తీసుకుని వచ్చి ఇచ్చేవాడంట. అలా ఇవ్వటమే కాదు, వెంటనే ఆ సాధువు యొక్క పాద పద్మాల మీద పడిపోయేవాడంట, పడిపోయి ఆ సాధువు యొక్క పాద ధూళి తీసి శిరస్సు మీద పెట్టుకునేవాడంట. సో చిన్నప్పుడే అసలు ఇతనికి ఎవరు చెప్పారు ఇవన్నీ విషయాలు, సాధు కాళ్ళ మీద పడాలి, సాధు ధూళి పెట్టుకోవాలి, ఇవన్నీ క్వాలిటీస్ చూస్తే ఎంతో ఆశ్చర్యపోతారు, వావ్ ఎన్ని అద్భుతమైన లక్షణాలు. అలా స్లోగా ఎన్నో అద్భుతమైన గుణాలతో పెరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఎడ్యుకేషన్, ఈ యొక్క వాళ్ళ నాన్నగారు అనుకుంటారు ఇతనికి అన్ని రకాల విద్యలు నేను ఇవ్వాలి, గైడెన్స్ అంతా ఇవ్వాలని చెప్పి చక్కగా అప్పుడున్న బాగా చెప్పే ఆయన ల్యాండ్ లార్డ్ కదా, ఆయన జమీందార్ కదా, సో ఆల్మోస్ట్ లైక్ రాజులాగా అనమాట, ఎంతో ఐశ్వర్యవంతుడు. సో ఎవరైతే 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 బెస్ట్ బెస్ట్ ఉన్నారో టీచర్స్ అన్ని ఏరియాస్లో అనమాట, ఆయన పిలుస్తారు సాంఖ్య శాస్త్రంలో, న్యాయ శాస్త్రం, వ్యాకరణ కదండి, సాంస్క్రిట్ మొత్తం అన్ని నేర్చేసుకుంటాడు ఆయన, ఎంత అన్నిట్లో ఎక్స్పర్ట్ అయిపోతాడు అనమాట. సో చెప్పే టీచర్స్ కూడా చాలా హ్యాపీ అయిపోతారు, ఓ ఎంత బాగా నేర్చుకుంటున్నాడు, ఎక్స్పర్ట్ అయిపోయాడు. సో తర్వాత ఒక రోజు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తారు, నాన్నగారు మీరు చెప్పారు కదా, మీరు చెప్పినవన్నీ నేర్చేసుకున్నాను బట్ నాకు ఒకటి ఇష్టంగా ఉంది నేర్చుకోవాలని, నాకు దానికి పర్మిషన్ ఇవ్వండి, ఇప్పటివరకు మీరు చెప్పిన అన్నిట్లో కూడా నేను నేర్చుకున్నాను, నేను అన్నిట్లో కూడా కంప్లీట్ చేసేసాను, పాస్ అయిపోయాను, సక్సెస్ అయిపోయాను, బట్ ఇప్పుడు నేను ఒకటి నేర్చుకోవాలను. అచ్యుతానంద ప్రభు అంటారు ఎంతో సంతోషపడతారు, సరే అయితే ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు, శ్రీమద్ భాగవతం నేర్చుకోవాలనుకున్నాను, మంచి టీచర్ నాకు పెట్టించండి, నేను శ్రీమద్ భాగవతం వినాలి మంచి గురువు దగ్గర. సో అప్పుడు అక్కడ జగన్నాథ మిశ్ర అని ఒక ఆయన ఉంటారనమాట, సో జగన్నాథ మిశ్ర దగ్గరికి, మిశ్ర గారి దగ్గరికి పంపిస్తే అక్కడ శ్రీమద్ భాగవతం నేర్చుకుంటాడు ఆయన. సో ఎప్పుడైతే ఏమవుతుందంటే ఆయన మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, శ్రీమద్ భాగవతం మొదటి నుంచి అన్ని కంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పదోస్కందం వచ్చేవాడు గోపి గీత వస్తుంది. ఎప్పుడైతే గోపి గీత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక రసిక మురారికి ఏమవుతుందంటే మొత్తం అష్ట సాత్విక వికారాలు వచ్చేస్తే ఏమవుతుంది, మొత్తం ఫెయింట్ అయిపోతాడు అనమాట. ఫెయింట్ అయిపోతే మళ్ళీ ఇంకా వాళ్ళు గురువుగారు అనుకుంటారు ఇంత భక్తి భావం ఎలా వచ్చింది ఇంత చిన్న వయసులో, మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళ గురువుగారు తడుముతారో అప్పుడు వాళ్ళ గురువు గారికి కూడా అష్టసాత్విక వికారం భావాలన్నీ వస్తాయన్నమాట, కృష్ణ ప్రేమకు సంబంధించిన భావాలు, వరల్డ్ షేక్ అయిపోతూ ఉంటాయి, వాయిస్ గద్గదం అయిపోతూ ఉంటుంది, వెంట్రుకలు నిక్కపరుచుకొని ఉంటాయి, అశ్రువులు కారుస్తూ ఉంటారు. సో అప్పుడు అంటారు అన్నమాట ఆ గురువు గారు, నిన్ను పొంది శిష్యుడి కింద నేను ధన్యుని అయిపోయినాయా, సో ఇన్నాళ్ళు నాకు పొందని కృష్ణ ప్రేమ నీ వల్ల నాకు పొందింది. సో చూడండి అంటే రసికానంద ప్రభు యొక్క సాంగత్యంలోకి వచ్చి ఆయన జస్ట్ స్పర్శిస్తే వాళ్ళ కృష్ణ ప్రేమ వచ్చేంత విధంగా ఆయన అంత మంచి చైతన్యంలో ఉండేవారు, అంత గొప్పగా ఆయన యొక్క భగవంతుని యొక్క లీలల మీద ధ్యానం చేస్తూ ఉండేవారు, అంత గొప్ప భక్తుడు అనమాట. సో అప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళ నాన్నగారు అంటారు, సో అయితే జగన్నాథ మిశ్ర గారి దగ్గర కూడా నేర్చుకోవాల్సింది అంతా అయిపోయింది, సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ పెద్ద లెవెల్ లో శ్రీమద్ భాగవతం ఇంకొకరు ఉంటారు అంట, హరిదుబే జీ అని, హరిదుబే గురువు గారు అని ఇంకొకరు ఉంటారు అంట శ్రీమద్ భాగవతం. సో ఆయన దగ్గరికి పంపిస్తారు,
ఆయన ఎలా అంటే అంటే ఆల్మోస్ట్ రసికానంద ప్రభు లాగానే అనమాట. సో ఆయన కూడా భాగవతం చెప్తుంటే ఆయన కూడా అశ్రువులు కారుస్తూ ఉంటాడు, ఆయన కూడా ఎన్నో భావాలు వస్తుంటాయి. సో ఇద్దరికి ఇద్దరు అనమాట ఇక. సో ఇద్దరు చెప్పుకోవటం భాగవతం ఎడుస్తుంటారు. అలా అంటే ఇప్పుడు మన గదాధర పండిత చైతన్య మహాప్రభు, గదాధర పండిత చదువుతూ ఉంటే చైతన్య మహాప్రభు వింటూ ఉంటారు, ఇద్దరు ఎడుస్తూ ఉంటారు. వాళ్ళ పని ఏంటి, ఎప్పుడు శ్రీమద్ భాగవతం మార్చటమే. ఎందుకంటే ఇది తడిసిపోద్ది, అది నాశనం అయిపోతుంది, మళ్ళీ ఇంకో శ్రీమద్ భాగవతం కాపీ తెప్పించుకుంటారు. ఇదే జనరల్ గా ఎప్పుడు జరిగేది వాళ్ళకి అదే. సో అలాగే వీళ్ళిద్దరి పరిస్థితి అదే అవుతుంది అన్నమాట. గురువు గారు చెప్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఈయన కూడా వింటూ ఉంటారు, రసికానంద ప్రభు ఏడుస్తూ ఉంటారు. ఇలా ఇద్దరు కలిపి శ్రీమద్ భాగవతం రీడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ పదో స్కంధానికి వస్తారు. సో పదో స్కంధానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే కృష్ణుడు ఈ యొక్క గోపికలందరినీ విడిచి ఆయన మళ్ళీ ఈ యొక్క కంసుని సంహరించడానికి అని అక్రూరుడు తీసుకెళ్తానికి వచ్చినప్పుడు ఆ లీలంతా వస్తుంది అన్నమాట. సో అప్పుడు ఇంకా గట్టి గట్టిగా ఏడ్చేస్తూ ఉంటాడు అనమాట రసికానంద ప్రభు, రసిక మురారి ఏడుస్తాడు. ఎందుకు కృష్ణుడు గోపికలని, యశోదామాతని, నంద మహారాజుని విడిచి వెళ్ళాలి చెప్పండి? సో అసలు గోపికలు ఎలా ఉంటారు? గోపికలు బ్రహ్మదేవుడి యొక్క సృష్టినే వంక పెడతారు. ఎందుకంటే ఆ కనురెప్పలు ఎందుకు పెట్టావయ్యా, కనురెప్ప మూసి తెరిచే లోపల మేము కృష్ణుడి విరహాన్ని తట్టుకోలేకపోతున్నామని. అటువంటి అంత అత్యున్నతమైన భక్తులు గోపికల్ని ఎందుకు వదిలేసి వెళ్ళాడు కృష్ణుడు, నాకు చెప్పండి గురువు గారు చెప్పండి అని ఏడుస్తున్నాడు. ఆయన ఏం చెప్తాడు, ఆయన కూడా ఆల్రెడీ నేనేం చెప్పను ఆయన, నాకు ఎంత బాధ కలుగుతుంది ఆ విషయం గుర్తొస్తే, ఆయన ఏడుస్తూ ఉంటాడు. సో ఇవి అర్థం కాదు, గురువు గారు ఏడుస్తుంటారు, ఈయన ఏడుస్తూ ఉంటాడు. సో ఏమవుతుంది, గురువు గారు సైలెంట్ గా ఉంటారు, ఈయన బాగా ఏడుస్తూ ఉంటారు. తర్వాత గురువు గారు ఆ రోజు వెళ్ళిపోతారు, ఈయన మాత్రం అందులోంచి బయటికి రాడు. అలా ఏడుస్తూ ఉంటాడు రాత్రి పగలు ఏడుస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళకి అర్థం కాదు ఏమైంది ఈయనకి, అసలు ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పండి అంటే ఎవరితో మాట్లాడేవాడు కాదు, గట్టి గట్టిగా కృష్ణ కృష్ణ అంటే ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఒకరోజు తెల్లారి లెక్స్ చూసే పడి కొన్నాడు. సో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్తే ఇప్పుడు కొంతమంది చెప్తారు, రాత్రి మేము చూసామండి కృష్ణ కృష్ణ అని చేతులు పైకి పెట్టి పిలుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతున్నాడు మీ అబ్బాయి, మేము చూసామని చెప్తాను. అవునా సరే అని చెప్పి అప్పుడు వాళ్ళు కొంతమంది జమీందార్ కదా ఆయన, కొంతమందిని పంపిస్తారు, వెళ్ళి ఎత్తుకురండి ఎక్కడున్నాడు రసికానంద, సరే రసిక మురారి ఎక్కడున్నాడో చూసి రండి. సో వాళ్ళు వెళ్తారు, ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేకపోతారు. ఈ టైంలో ఏం జరుగుతుందంటే యాక్చువల్ గా ఆయన జంగిల్ అడవిలోకి వెళ్ళిపోతాడు కదా ఆయన, ఎలాగైతే మన చైతన్య మహాప్రభు జార్ఖండ్ అడవిలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు ఆయన, అక్కడ ఉన్న అడవిలో ఉన్న పులులు లేడి పిల్లలు వాళ్ళ యొక్క వైరాన్ని మర్చిపోయి కదండి ఒకటినొకటి పట్టుకుని హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి అని ఎలాగైతే చేసావో, ఇప్పుడు మన రసిక మురారి అయితే కృష్ణ కృష్ణ అని కీర్తిస్తుంటే అవన్నీ కూడా మర్చిపోతాయి, వాటి వైరం మర్చిపోయి ఆయన సెంటర్ లో కూర్చుంటాడు, ఆయన చుట్టూరు వచ్చేస్తాయి పులులు లేడులు ఇవన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి కూర్చుని అవి కూడా ఏడుస్తూ ఉంటాయి. రసిక మురారి ఏడుస్తుంటే ఆయన భక్తికి చూసి అవి కూడా ఏడుస్తాయి, అవి కూడా వాటికి తెలియకుండానే కృష్ణ కృష్ణ అని అంటూ ఉంటాయి. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోతుంది, ఆల్మోస్ట్ 7 రోజులు ఆ యొక్క జంతువులు అలాగే ఉంటాయి, తిని తిన ఏమి తినవు, ఈయన ఏమి తినో అలాగే ఉంటది, 7 రోజులు అలాగే గడుస్తుంది. ఫైనల్ గా వీళ్ళు కనుక్కుంటారు, వీళ్ళు ఎవరైతే ఎతకడానికి వచ్చారో 7 రోజుల తర్వాత ఆయన కనుక్కుంటారు, అడవిలో ఉన్నాడండి మీ అబ్బాయి, సరే అయితే తీసుకురండి అని చెప్తారు. సో అప్పటికి ఏమవుతుంది, ఈయన ఏడ్చి 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 ఆ జంతువులు కూడా అలా పడిపోయి ఉంటే ఈయన కూడా 7 రోజులకి ఫెయింట్ అయిపోయి అలా పడిపోతాడు అంతే, ఇంకా కృష్ణ కృష్ణ కూడా పడిపోతాడు. ఆ జంతువులు కూడా అలాగే ఉంటాయి, ఆ వచ్చిన సైనికులకు అర్థం కాదు ఏం జరుగుతుంది ఇక్కడ, పులేంటి లేడేంటి ఇక్కడ మధ్యలో ఈయన కూర్చోవటం ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటారు. సరే అని చెప్పి ఆయన ఆల్మోస్ట్ మూర్ఛితమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన తీసుకుని వెళ్తారు, తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్నగారికి అప్పచెప్తారు అనమాట. చాలా కష్టంగా ఉందండి అక్కడ అడవిలో చుట్టూరు పులులు లేడ్లు అలా ఉన్నాయి, మరి ఏంటి పరిస్థితి అంటే, అవునా సరే అయితే ఎలా తీసుకురావాలి బయటికి, ఎంతమంది వైద్యులు వచ్చినా వాళ్ళ వల్ల అవ్వట్లేదు అనమాట. సో అప్పుడు మళ్ళీ వాళ్ళ గురువు గారు వస్తారు, శ్రీ హరిదుబేజీ గారు వస్తారు. నాకు తెలుసు మీ అబ్బాయికి ఏం పెద్ద అనారోగ్యం రాదు, కొంతమంది ఏమంటారు అడవిలోకి వెళ్ళాడు కదా ఏ దయ్యమో పట్టేసింది, సో అందుకని ఇలా తయారైపోయాడు, సో భూత వైద్యులు పిలిపించండి. వాళ్ళ గురువు గారు అంటారు దయ్యం పట్టలేదు భూతం పట్టలేదు, పట్టింది అంటే నాకు బాగా తెలుసు, సో నేను చెప్తే నేను మళ్ళీ తీసుకుని వస్తారు ఒకటట్ అని చెప్పి మళ్ళీ ఆయన భాగవతం చెప్పడం ప్రారంభిస్తారు. భాగవతం చెప్పడం ప్రారంభించి మనకు వస్తుంది కదా మళ్ళీ ఎక్కడైతే కురుక్షేత్రం వచ్చినప్పుడు ఈ గోపికలు యశోదామాత నంద మహారాజు ఎప్పుడైతే కృష్ణుని కలుస్తారో ఆ వృత్తాంతం అంతా ఎప్పుడైతే ఆయన చెప్తూ ఉంటాడో ఈయనలో మళ్ళీ చేతన వస్తుంది, మళ్ళీ వెంటనే లేచి స్లోగా నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాడు, నార్మల్ గా అవుతూ ఉంటాడు. సో అప్పుడు ఫైనల్ గా అలా కొన్ని రోజులు మళ్ళీ భాగవతం చెప్పంగా చెప్పంగా ఆయన మళ్ళీ నార్మల్ అవుతాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి అర్థమైంది పరిస్థితి చాలా చేజాడిపోతుంది, ఇలా అయితే ఎలాగా, సో ఏం చేద్దాం అనుకుంటారండి ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకి ఏంటి సొల్యూషన్? పెళ్లి చేద్దాం అనుకుంటారు మాతాజీ.
పెళ్లి చేద్దాం అనుకుంటారు వీళ్ళు కూడా అంతే, పెళ్లి చేసి పెట్టేద్దాం. సో భార్య ఉంటుంది కదా, సో ఆ విధంగా ఎంగేజ్ అయి ఉంటాడు, రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు అని అనుకుంటారు. సరే అని ఇంకా పెళ్లి చేద్దాం అనుకుంటారు. సో అప్పుడు అక్కడ ఏమవుతుందంటే, పక్కనే ఒక విలేజ్ లో బలభద్ర జమీందారు, ఆయన కూడా ఒక జమీందారు అన్నమాట, గొప్ప జమీందారు. వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటుంది, ఆవిడ పేరు ఇచ్చాదేవి. ఆవిడ చాలా అద్భుతంగా ఉంటుంది, ఎంతో లక్ష్మి సమాన సౌందర్యవతిగా ఉంటుంది అన్నమాట. అంత ఓ లక్ష్మీదేవి ఎలాగే ఉంటారేమో అన్నంతగా, అంత అందంగా ఉంటుంది అనమాట. అన్ని సద్గుణాలు ఉన్నది, ఆవిడ కూడా వైష్ణవ కుటుంబం నుంచి వచ్చింది. సరే అయితే ఇంతకన్నా మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి, సో అప్పుడు ఈ హిజాలి గ్రామం అనమాట వాళ్ళది, వాళ్ళతో పెళ్లి సంబంధం కుదురుస్తారు, పెళ్లి చేస్తారు, చాలా గ్రాండ్ గా పెళ్లి చేస్తారు. యాక్చువల్గా ఈయన పుట్టింది కూడా కార్తీక మాసంలో పుడతారు రసిక మురారి, జస్ట్ దీపావళి నెక్స్ట్ డే. ఆయన పుట్టినప్పుడు కూడా ఊరు ఊరంతా కూడా దీపకాంతులతో అవుతుంది. అలాగే ఇప్పుడు ఈయన వివాహం అప్పుడు కూడా ఎంతో గ్రాండ్ గా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో పెళ్లి అవుతున్నట్టుగా వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే అంత మంచిగా చూసుకుంటాడు అచ్యుతానంద. అలాగే ఈ రసిక మురారి కూడా చాలా మంచి అబ్బాయి, కొంచెం చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తారు ఇలా వెళ్ళిపోతున్నాడని. చాలా గ్రాండ్ గా అవుతుంది. ఇప్పుడు వచ్చినవాడు కూడా వైష్ణవి కదా, ఇద్దరూ కలిసి ఇంకా చక్కగా అందరికి కూడా సర్వ్ చేస్తూ ఉంటారు సాధువులని. ఇద్దరు ఎంతో వైరాగ్యంగా ఉంటారు, వచ్చిన సాధువుల దగ్గర గోస్వాముల గురించి, చైతన్య మహాప్రభు గురించి వింటూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు, ఇదివరకు రోజుల్లో సాధువులు మన ఊరు నుంచి వెళ్తూ ఉంటే అక్కడ గృహస్థులు వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేవారు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కృష్ణ కథ వినేవారు. సో ఇప్పుడు సాధువులు అలా వెళ్తున్నప్పుడు ఏం చేసేవారు, వెస్ట్ బెంగాల్ పూరి ఇవంతా అప్పుడు ఎవరి గురించి, మొత్తం చైతన్య మహాప్రభు గురించే అప్పుడంతా కూడా. సో చైతన్య మహాప్రభు గురించి, గోస్వాముల గురించి, ఇక నిత్యానంద మహాప్రభు గురించి ఇవన్నీ లీలలు వింటారనమాట. సో ఎప్పుడైతే ఇవన్నీ వింటారో, ఈ గోస్వాములు అందరూ ఎవరండి, పెద్ద పెద్ద జమీందారు బిడ్డలు. మనం కూడా మనం చెప్పుకున్నాం కదా, రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన పెద్ద జమీందారు బిడ్డ కదండి. మళ్ళీ ఆయన చైతన్య మహాప్రభుని కలుస్తారు, నిత్యానంద మహాప్రభు ఆశీర్వచనాలతో మళ్ళీ చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తారు, పూరిలో ఆయనతో ఉంటారు. మళ్ళీ చైతన్య మహాప్రభు తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ బృందావనం వస్తారు రఘునాథ్ దాస్ గోస్వామి కదండి. ఇటువంటి గోస్వాముల గురించి, రూప గోస్వామి, సనాతన గోస్వామి, ఎవరు పెద్ద పెద్ద జమీందారులు, సారీ పెద్ద పెద్ద ఒక హుస్సేన్ సా యొక్క రాజ్యంలో మినిస్టర్స్, పెద్ద పెద్ద పోస్టులు వాళ్ళవి, అవన్నీ విడిచిపెట్టి ఒక మెండికెంట్ లాగా రోజుకో చెట్టు కింద ఉండి ఈ యొక్క చైతన్య మహాప్రభు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎంత అద్భుతంగా పాటించారు, ఏ విధంగా వాళ్ళు భక్తి శాస్త్రాలన్నీ ఇచ్చారు, టెంపుల్స్ అన్ని కూడా పునరుద్ధరించారు, కృష్ణ చైతన్యాన్ని అందరికీ అందించారు, ఇవన్నీ వింటున్నప్పుడు ఇంక చాలా వైరాగ్య భావన కలుగుతుంది అనమాట ఇద్దరికి కూడా, భార్యాభర్తలు ఇద్దరికి. సో ఆ తర్వాత అప్పుడు ఒక ఆయనకు ఒక నిశ్చయం చేసుకుంటాడు, నేను నా జీవితంలో ఒక గురువును ఆశ్రయించాలి అని చాలా ఖచ్చితంగా నిర్ణయించుకుంటాడు. సరే అయితే ఇప్పుడు ఎవరు గురువు తెలీదు, ఎవరిని గురువుగా ఆశ్రయించాలో తెలీదు. ఈ విధంగా ప్రతిరోజు రోజుకి ఆ కోరిక పెరుగుతుంది, నేను ఒక గురువు నా జీవితంలో ఆశ్రయించాలి, ఆయన చెప్పినట్టుగా నేను జీవించాలి. సో ఒక రోజు అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఆలోచిస్తూ ఉంటే ఆయనకి చాలా ఆతృత కలుగుతుంది, చాలా ఆతృత కలుగుతుంది. పాపం ఆల్మోస్ట్ ఏడ్చేసే అటువంటి విధంగా చాలా యాంగ్జైటీలో ఉంటారు, ఎప్పుడు నేను నా జీవితంలో గురువుని కలుస్తాను. అప్పుడు భగవంతుడు, కొంతమంది ఏమంటారంటే ఆయనకి అప్పుడు భగవంతుడు వాయిస్ రూపంలో వినిపించారు, శబ్ద రూపంలో అని, కొంతమంది కృష్ణ భగవాన్ స్వయంగా దర్శనం ఇచ్చారంటారు. సో ఏదైతే నా రెండు సమయాలు అప్పుడు జరిగింది ఏంటి అంటే, అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తారంట, నువ్వు నా యొక్క నిత్య పార్షదుడివి, నీకు కంగారు పడుకు, నీకు డెఫినెట్ గా గురువు వస్తారు, ఎటువంటి యాంగ్జైటీ వద్దు, నీ యొక్క జీవితం యొక్క లక్ష్యం కూడా నీకు క్లియర్ గా తెలుస్తుంది, నువ్వు త్వరలో ఈ యొక్క శ్యామానంద పండిత యొక్క నువ్వు శిష్యుడు అవుతావు అని చెప్తారనమాట. సో శ్యామానంద పండిత యొక్క శిష్యుడు అవుతావు అని చెప్తారు. సో వెళ్ళి ఆయన మళ్ళీ తర్వాత శబ్దం ఆగిపోతుంది, లేకపోతే కృష్ణ భగవాన్ కూడా అంతర్ధానం అయిపోతారు. సో అప్పటి నుంచి ఆయన ఆలోచిస్తారు, ఈ శ్యామానంద ఎవరు, ఈయన ఎప్పుడు నేను కలవాలి అని చెప్పి చాలా ఆతృతగా ఉంటారు. ఆ శ్యామానంద ఏదైతే చెప్పారో దాని మీద, ఓకే నేను ఎప్పుడు శ్యామానంద ప్రభువుని కలవాలి, ఎప్పుడు నాకు దీక్ష అవుతుంది, దీని మీద మెడిటేషన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇలా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్ గా మనం వృందావన ఫస్ట్ టైం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం శ్యామానంద పండిత గురించి. సో మనం జస్ట్ ఒక క్లుప్తంగా చెప్పుకుందాం, ఎందుకంటే వివరంగా కావాలంటే మీరు రాధా శ్యామ్ సుందర్ డిటీస్ గురించి మనం చెప్పుకున్న బృందావన మహత్యలో వినండి, రైట్? సో ఈయన ఎవరు అంటే శ్యామానంద పండిత, ఈయన కూడా చాలా గొప్ప భక్తుడు. సో ఎలా వస్తుంది అయినా, సో మనకు తెలుసు కదా, ఎప్పుడైతే స్టార్టింగ్ లో వాళ్ళ పేరెంట్స్ కి సంతానం పుట్టి చనిపోతూ ఉంటే
సో వాళ్ళు కూడా చాలా గొప్ప ఐశ్వర్యవంతులు అనమాట, శ్యామానంద పండిత వాళ్ళ పేరెంట్స్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో సంతానం బతకట్లేదని చెప్పి తనకి పేరు దుఃఖి అని పేరు పెడతారు. దుఃఖి అని పేరు పెడితే యముడి యొక్క చూపు నా పిల్లవాళ్ళ మీద ఉండదు, బతుకుతాడని. లక్కీగా పిల్లవాడు బతుకుతాడు, సో దుఃఖి అని పేరు ఉంటుంది. దుఃఖి అలాగే ఉంటుంది అనమాట. సో తను కూడా చిన్నప్పటి నుంచి ఎంతో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి అవుతాడు. ఆ తర్వాత ఆయన హృదయ చైతన్య గోస్వామి కదండి, హృదయ చైతన్య గోస్వామిని పరిచయం అవుతుంది అనమాట. ఆయన దీక్ష తీసుకుంటారు. సో ఈ హృదయ చైతన్య ఎవరంటే, ఈ హృదయ చైతన్య గోస్వామి కూడా చాలా అద్భుతమైన వ్యక్తి అనమాట. ఈయనకి గురువు గారు ఎవరంటే గౌరీదాస. సో ఈ గౌరీదాస ఎవరంటే, కృష్ణలీలల్లో సుబాల సఖ, కృష్ణ భగవాన్ యొక్క స్నేహితులు ఉంటారు కదా సుబాల మధుమంగళ, ఆ సుబాల గౌరీదాస కింద చైతన్యలలో వస్తారు. సో ఈ గౌరీదాసకి శిష్యుడు హృదయ చైతన్య గోస్వామి. సో హృదయ చైతన్య గోస్వామి యొక్క శిష్యులు మన శ్యామానంద పండిత. సో హృదయ చైతన్య గోస్వామి ముందు పేరంటే హృదయానంద. ఆయన నిత్యానంద మహాప్రభు సారీ గదాధర పండిత యొక్క అటెండెంట్ కింద ఉండేవారు, స్టూడెంట్ కింద ఉండేవారు. సో ఎప్పుడైతే ఈ గౌరీదాసకి దగ్గర అప్పగిస్తారన్న, గౌరీదాసునికి రెస్పాన్సిబుల్ గా ఉండమని. సో ఎప్పుడైతే గౌరీదాస దగ్గర ఈయన సర్వ్ చేస్తూ ఉంటారు హృదయానంద. సో సర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి నితాయి ఘోరంగా డ్యూటీస్ ఉంటాయి. సో ఒకసారి గౌరీదాస చెప్తారనమాట హృదయానందకి, ఏమని చెప్తారు, నేను పక్క ఊరికి వెళ్ళి కొన్ని పనులు చేసుకుని వస్తాను, అయినా ఇప్పుడు త్వరలో ఒక ఫెస్టివల్ రాబోతుంది, అవన్నీ కూడా నువ్వు దానికంతా రెడీ చేసి ఉంచు అని చెప్తే సరే అంటా అనమాట. ఆయన సరే అంటాడు, కానీ ఏమవుతుంది, ఆయన వెంటనే రాడు, మళ్ళీ గౌరీదాస రాడనమాట. సో రాబోయేపాటికి ఈయన ఆల్రెడీ గురువుగారు ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు కదా అని చెప్పి, ఈయన ఎవరెవరికైతే తెలిసిన వాళ్ళ పక్క బాగా రిచ్ పీపుల్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేస్తాడు. కొంతమంది అయితే వాళ్ళ పప్పులు, కొంతమంది పూలు, కొంతమంది పళ్ళు ఇవన్నీ పంపిస్తారు, అన్ని అరేంజ్ చేసేస్తాడు. సో కరెక్ట్ గా ఫెస్టివల్ డే ముందు రోజుకి గౌరీదాస వస్తారనమాట. సో హృదయానంద చెప్తారనమాట, నేను అన్ని అరేంజ్ చేసేస్తాను గురువు గారు, మీరు ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నారు. గౌరీదాస్ అంటారు, నన్ను అడగకుండా ఎందుకు చేసావు, నేను చేయాలనుకున్నాను కానీ నీకు చెప్పేశానా చేసేయమని. అంటే గురుగారు మీరు చేయాలనుకున్నారు కదా, మీకు ఆనందంగా ఉండాలి, మళ్ళీ ఒకవేళ మీరు లాస్ట్ మినిట్ లో వస్తే ఇవన్నీ అవ్వవు కదా అని నేను అలా ఆలోచించాను. అంటే నువ్వు నాకంటే సొంతంగా ఆలోచించడం మొదలు పెట్టావా, సరే అయితే వెళ్ళిపో, ఇక్కడ నుంచి ఉండొద్దు, నువ్వు ఇక్కడ నుంచి నా ఆశ్రమం నుంచి వెళ్ళి కదండి. సో అప్పట్లో గురువుగారు ఏం చెప్తే అంతే, వద్దంటే వద్దు, వెళ్ళంటే వెళ్ళి, ఇప్పుడులాగా అజమాయిషి చేసి దెబ్బలాడరు. సో అంతే సరే అయితే గురువుగారు వెళ్ళిపోమన్నారు, ఆశ్రమం బయటకు వెళ్ళిపోతాడు ఆయన. సో వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతుంటే సో ఆయన ఆశ్రమం నుంచి బయటకు వస్తుంటే మిగతా వాళ్ళు ఇవన్నీ తీసుకుని వస్తూ ఉంటారు, పప్పులు పళ్ళు పూలు ఇవన్నీ తీసుకుని వస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు హృదయానంద గారు, మీరు తెమ్మన్నారుగా తెస్తున్నాం, ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు నేను ఆశ్రమంలో ఉండట్లేదండి, మమ్మల్ని పంపించారు, మా గురువు గారికి అక్కడ గురువు గారు ఉన్నారు ఇచ్చేసాయండి, ఆయన అరేంజ్ చేసుకుంటారని. సో అక్కడికి తీసుకెళ్తే గౌరీదాస్ అంటారు, నేను చెప్పానా నీకు తీసుకురమ్మని ఈ ఐటమ్స్, ఎవరు తెమ్మన్నారో అతనికి ఇచ్చి తన్నే సెపరేట్ గా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోమని చెప్పు అని చెప్తారు. వాళ్ళు వచ్చి మళ్ళీ హృదయానంద దగ్గరికి వచ్చి అంటారు, తీసుకోండి వస్తువులన్నీ, మీ గురువు గారు మిమ్మల్ని తీసుకోమన్నారు, మిమ్మల్ని డిఫరెంట్ గా స్పెషల్ గా వేరేగా చేయమన్నారు. అవునా, నా గురువు గారు నన్ను వేరేగా ఫెస్టివల్ చేయమన్నారా, సరే అయితే డెఫినెట్ గా చేస్తా. సో చూడండి, అసలు గురువు మాట్లాడితే అంత, సో వేరేగా వేరే చోట ఫెస్టివల్ కానీ అరేంజ్ చేస్తారు. సో వేరే చోట ఫెస్టివల్ కానీ, కానీ అక్కడ ఆయన దగ్గర డ్యూటీస్ లేవు, గౌరీదాస దగ్గరే నితాయి గౌరంగా ఉన్నారు డ్యూటీస్. సో ఇక్కడ గౌరీదాస కూడా నితాయి గౌరంగా అన్ని సెలబ్రేషన్స్ కి, ఫెస్టివల్ కి, అన్ని కూడా సెలబ్రేషన్స్ కి అన్ని రెడీ చేసేస్తారు. అన్ని ఐటమ్స్ ఇంకా ఆఫర్ చేసే ముందు ఒకసారి డీటీ దర్శనం చూపించి అప్పుడు ఆఫర్ చేయడానికి కట్టెన్ వేసేద్దాం అనుకుంటా, సరే అయితే అప్పటికి డీటీస్ అంతా రెడీ చేసేస్తారు, కట్టెన్ తీస్తే డీటీస్ ఉండవు. సో అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళిపోయారు డీటీస్, నేను ఎక్కడికి తీసుకెళ్లేదు, డీటీస్ ఎక్కడికి మాయమైపోయారు. సో అప్పటికి ఏమవుతుందంటే, ఈయన హృదయానంద ఫెస్టివల్ చేస్తున్నాడు కదా అక్కడ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈయన కీర్తన చేసి డాన్స్ నృత్యం అంతా చేస్తూ ఉంటాడు, అన్ని అరేంజ్మెంట్స్ ఉంటే డ్యూటీస్ ఉండవు. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు కీర్తన ఎలా చేస్తూ ఉంటారంటే, హృదయానంద దగ్గరకు వచ్చిన వాళ్ళు, హృదయానంద ప్రభు వీళ్ళందరూ ఎలా చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ గాల్లో ఉంటారనమాట, వాళ్ళు అంతలా కీర్తన చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అంతలా కీర్తన చేస్తుంటే ఇక్కడ నితాయి ఘోరంగా ఉండలేరు ఆల్టర్ లో, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఆల్టర్ నుంచి, వెళ్ళిపోయి వాళ్ళు కూడా నృత్యంలో పార్టిసిపేట్ అవుతారు. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది, ఏమండి
అక్కడ ఏదో మీ శిష్యుడు పెద్ద ఫెస్టివల్ చేస్తున్నాడు, అక్కడ అందరూ నృత్యం చేస్తున్నారు, అక్కడికి ఏమన్నా ఉన్నారామని నితాయి ఘోరంగా చూద్దాం అంటే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ డ్యూటీస్ ఉండరు. కానీ గురు ఈ గౌరీదాస్ ఆయన ఎంత గొప్ప భక్తుడు, నితాయి ఘోరంగా ఏ రూపంలో ఉన్నా ఫైండ్ అవుట్ చేయగలడు. సో అతను చూస్తాడు నితాయి ఘోరంగా స్వయంగా వచ్చి అక్కడ నృత్యం చేస్తున్నారు. సో యాక్చువల్ గా ఆయన హృదయానందాన్ని కర్ర పట్టుకుని కొట్టేద్దామని చెప్పి, హృదయానంద ఇంత పని చేస్తావా, నేను వేరేగా ఫెస్టివల్ చేసుకోమంటే డీటీస్ ని దొంగలించేస్తావు అని చెప్పి కర్ర పట్టుకుని వస్తాడని. తీరా చూస్తే అక్కడ నితాయి ఘోరంగా డాన్స్ వేస్తూ ఉంటా, అప్పుడు నితాయి ఘోరంగాని కొట్టేద్దామని వస్తూ ఉంటాడు. అసలు ఏమనుకుంటున్నారు, నేను మీకు అక్కడ అన్ని అరేంజ్ చేస్తే ఇక్కడికి వచ్చి మీరు నృత్యం చేస్తున్నారని చెప్పి నితాయి ఘోరంగాని కొట్టేద్దామని ఆయన కర్ర పట్టుకుని వస్తూ ఉంటే, అప్పుడు వాళ్ళు మాయమైపోతారు. నితాయి గంగ మాయమైపోయి ఆ హృదయానంద హృదయంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు చూస్తున్నా గానీ, గురువు చూస్తున్నా గానీ వాళ్ళిద్దరు మాయమైపోయి ఆయన హృదయంలోకి వెళ్ళిపోతారు. గురుదాస్ గౌరీదాస్ ఒక్కసారి షాక్, ఏం చూస్తున్నాను నేను, ఏం చూస్తున్నాను, ఓ హృదయానంద అసలు నువ్వు ఎంత గొప్ప భక్తుడు అయ్యా, నితాయి ఘోరంగా నీ హృదయంలోకి వెళ్ళిపోయారు, నేను చూస్తున్నాను అని చెప్తారు. అప్పుడు అవునా గురువు గారు, ఇదంతా మీ కరుణే, వాళ్ళు నా పట్ల ఇంత సంతృప్తి అయ్యారంటే మీరు ఇచ్చిన కరుణే అని చెప్తే, అప్పుడు మళ్ళీ ఇద్దరు కూడా గురు శిష్యులు ఇద్దరు చక్కగా కౌగిలించుకుంటారు. సరేనయ్యా రా అక్కడే ఫెస్టివల్ చేసుకుందాం అంటే, అప్పుడు మళ్ళీ అరేంజ్మెంట్స్ అన్ని తీసుకున్న వాళ్ళు అక్కడే ఫెస్టివల్ చేస్తారు. సో ఇప్పుడు డీటీస్ మళ్ళీ ఎప్పుడైతే ఈ హృదయానందాన్ని తీసుకుని వచ్చి అన్ని అరేంజ్మెంట్స్ పెట్టి జస్ట్ కర్టెన్ ఓపెన్ చేసేప్పటికి మళ్ళీ డీటీస్ ఉంటారు. సో అప్పుడు చెప్తారనమాట, సో నువ్వు చాలా గొప్ప భక్తుడు అయ్యా, నితాయి గౌరంగా నీ పట్ల చాలా సంతోషపడ్డారని చెప్తారు గురువు గారు అనమాట. అప్పుడు ఆయనకి హృదయ చైతన్య అని పేరిస్తారు. ఎవరికి? హృదయానంద నుంచి హృదయ చైతన్య దాస్ అని ఆయనకి పేరిస్తారు. అప్పుడు హృదయ చైతన్య గోస్వామి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆయన కదండి. అప్పుడు గౌరీదాసకి చెవులో చెప్తారన్నమాట నితాయి గౌరంగా, సో నీ యొక్క శిష్యుడు నీవంటే ఎంతో ఇష్టం, నువ్వంటే ఎంతో ఇష్టం కాబట్టి నువ్వు ఏమాత్రం డిసాటిస్ఫై అవ్వకూడదని నువ్వు వచ్చేపాటి కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేశాడయ్యా, అతను నిన్ను సంతృప్తి పరచడం కోసం చేసే ప్రతి నిమిషం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది, అందుకని మేము ఆయన పట్ల సంతృప్తి చెంది అక్కడికి వెళ్ళామని చెప్తారనమాట. సరే అని చెప్పి గౌరీదాస సరే స్వామి సరే నీ ఇష్టం అని చెప్తారు. ఆ విధంగా అలీలు అక్కడ అవుతుంది. అంటే శ్యామానంద పండిత యొక్క గురువు గారు కూడా వెరీ ఎక్సాల్టెడ్. వాళ్ళ గురువు గారు ఎవరు? గౌరీదాస్ ఎవరు? సుబాల సఖ. సో సుబాల సఖ హృదయ చైతన్య గోస్వామి హృదయంలో డైరెక్ట్ గా నితాయి ఘోరంగా వెళ్ళి ఉన్నారు కదండి. ఇప్పుడు వాళ్ళ శిష్యుడు ఎవరు? ఈయన దుఃఖి. దుఃఖి అక్కడికి వచ్చి హృదయ చైతన్య గోస్వామిని అడుగుతారు. అప్పుడు దుఃఖి కృష్ణ దాస్ అవుతారు. సో దుఃఖి కృష్ణ దాస్ అవుతారు. ఆ తర్వాత ఆయన బృందావనం వెళ్తానంటారు. సో బృందావనం పర్మిషన్ ఇస్తారు. సో బృందావనంలో మన అందరికీ తెలుసు ఆయన శ్యామానంద పండిత అవుతారు. సో ఎలా అవుతారు అనేది వివరంగా మనం మీరు కావాలంటే ఆ వీడియోలో చూడండి. సో ఏమవుతుంది మనకు తెలుసు కదా, శ్రీమతి రాధారాణి యొక్క లీలలు అబ్జర్వ్ అయినప్పుడు ఆ లీలలో ప్రవేశిస్తాడు ఆయన. అప్పుడు ఒక చూస్తాడు రాధారాణి కాలికి పెట్టుకున్న ఒక నుపురు కంకణం ఏమవుతుంది పడిపోతుంది. సో తెల్లారి ఆయన ఏంటంటే సేవాకుంజలో ఎప్పుడు కూడా అక్కడ జీవగోస్వామి దగ్గర సేవ చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా బృందావనంలో జీవగోస్వామి దగ్గర ముగ్గురు ఉంటారని మనం చెప్పుకున్నాం కదండి, శ్రీనివాసాచార్య అలాగే మన నరోత్తమ దాస్ ఠాకూర్, ఈయన ఎవరు? శ్యామానంద పండిత. వీళ్ళ ముగ్గురు కూడా శిక్షా గురువు కింద అంగీకరిస్తారు జీవగోస్వామిని. ఎందుకంటే వాళ్ళ గురువుల దగ్గర దీక్ష తీసుకుంటారు. వాళ్ళ గురువుల దగ్గర తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్ స్టడీ కోసం ఇక్కడికి వస్తారు. లోకనాథ్ దాస గోస్వామి యొక్క శిష్యులు ఎవరు? నరోత్తమ దాస్ ఠాకూర్ కదండి. గోపాలభట్ట గోస్వామి యొక్క శిష్యులు ఎవరు? శ్రీనివాస ఆచార్య. ఈయన హృదయ చైతన్య గోస్వామి యొక్క శిష్యులు దుఃఖి కృష్ణదాస్. ఆయన మళ్ళీ ఇప్పుడు శ్యామానంద పండిత అవుతారు. వీళ్ళ ముగ్గురు జీవ గోస్వామి దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఫర్దర్ గా నేర్చుకోవాల్సిన నేర్చుకుని వాళ్ళు ప్రచారానికి వెళ్తారు వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో. వీళ్ళ ముగ్గురు తర్వాత చాలా అద్భుతంగా ప్రచారం చేస్తారనమాట. సో ఎప్పుడైతే ఈయన దుఃఖి కృష్ణదాస్ కింద ఉంటారు, రాధారాణి యొక్క నుపురు ఒక రింగ్ దొరుకుతుంది ఆయనకి కాలిది, లెఫ్ట్ లెగ్ది. ఆ తర్వాత మళ్ళీ రాధారానికి ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు శ్రీమతి రాధా ఒక మంచి ఫాస్ట్ టైం ఉంది, అదంతా మీరు ఆ వీడియోలో వినండి. ఓకే, మళ్ళీ అందులోకి వెళ్తే మనకి ఇది కంప్లీట్ అవ్వదు. సో ఏమవుతుంది, అప్పుడు రాధారాణి స్వయంగా తన చేత్తో ఒక తిలక్ పెడుతుంది అన్నమాట. ఆ నుపురుతో తిలక్ ని లలిత సఖి చేత పెట్టిస్తారు. అందుకనే సో వీళ్ళ తిలక్ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు చూస్తే శ్యామానంద పండిత నుంచి తిలక్ డిఫరెంట్ గా ఉంటుంది. అదే తిలక్ తిలక్ చూసారు కదా, ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. ఇలా వెర్టికల్ గా ఉండి సెంటర్ లో ఒక డాట్ ఉంటుంది అనమాట, రైట్? సో
ఇది మన శ్యామానంద పండిత నుంచి ఈ తిలక్ ఇలా వస్తుంది. ఈ తిలక్ ని స్వయంగా లలిత సఖి రాధారాణి పెట్టమంటే లలిత సఖి పెడతారు, సెంటర్ లో డాట్ లో స్వయంగా శ్రీమతి రాధారాణి పెడతారు. ఈ డాట్ ఎలా పెడతారంటే ఆవిడ వంటికి ఉన్న ఏమంటారు అవి, వంటికి ఉన్న ఏమంటారు కుంకుమ పువ్వు, కుంకుమ పువ్వు పౌడరు, మళ్ళీ అక్కడ బయట కొంచెం చందనము కర్పూరం ఇవన్నీ కలిపి ఒక డాట్ కింద సెంటర్ లో పెడతారు ఇది కదండి. సో ఈ తిలక్ను ఆవిడ స్వయంగా పెడుతుంది అనమాట. పెట్టి అప్పుడు పెట్టిన తర్వాత ఈవిడ ఎవరంటే కనక మంజరి. యాక్చువల్గా శ్యామానంద పండిత ఎవరంటే కనక మంజరి, ఇక్కడ గోలోక వృందావనంలో. సో ఎప్పుడైతే శ్రీమతి రాధారాణిని కలవాలి అన్నప్పుడు ఒక కుండలో స్నానం చేసి రమ్మంటే అప్పుడు దుఃఖీ కృష్ణ దాసల్లా కనక మంజరి రూపాన్ని దాల్చి అప్పుడు శ్రీమతి రాధారాణి దగ్గరికి వస్తారు. అప్పుడు మంజరి రూపంలో ఉన్నప్పుడు శ్రీమతి రాధారాణి దుఃఖి కృష్ణదాస్ కి తిలక్ పెడతారు. ఓకే, ఇది మనకి శ్యామానంద తిలక్ అంటారు. సో ఇది పెడతారు ఆవిడ. పెట్టిన తర్వాత అప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట, నువ్వు నాకు శ్యామసుందరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చావు కాబట్టి ఇక్కడ నుంచి నీ పేరు శ్యామానంద. అలాగే ఈ తిలక్ ఏంటంటే శ్యామమోహన తిలక్ కదండి, శ్యామమోహన తిలక్ అంటారు. సో శ్యామానందీస్ అంటారు ఫాలో అయ్యే వాళ్ళందరినీ కదండి. సో ఈ శ్యామమోహన తిలక్ నువ్వు ఇక్కడి నుంచి ధరించాలని ఆవిడ చెప్తుంది. అలాగే అప్పుడు ఇంకా కనక మంజరి శ్రీమతి రాధారాణి కాలు పట్టుకుని నేను వెళ్ళను వెళ్ళను అంటే అప్పుడు ఆవిడ తన హృదయం నుంచి ఆవిర్భవించిన శ్యామసుందరుని ఇస్తుంది అనమాట. ఆ శ్యామసుందర్ సార్ చూపిస్తాను లాస్ట్ మనం. ఓకే, సో ఈయన అనమాట, ఈ శ్యామసుందర్ స్వయంగా రాధారాణి హృదయంలోంచి ఆవిర్భవించిన ఈ శ్యామసుందర్ ని ఈ దుఃఖి కృష్ణదాస్ ఇప్పుడు ఎలా ఉన్నారు కనక మంజరి రూపంలో ఉన్నారు ఆయనకి ఇస్తుంది అనమాట. ఆవిడ ఇచ్చి సరే ఈయన్ని వర్షిప్ చేసుకుంటూ కదండి, ఏదైతే గ్లోరీస్ ఏదైతే చైతన్య మహాప్రభు మిషన్లో నువ్వు వచ్చావు ఆయన కంప్లీట్ చేసి వచ్చేసావు, నువ్వు ఎటర్నల్ సర్వెంట్ వి, నా కనక మంజరివి నువ్వు అని చెప్తుంది ఆవిడ. సో ఆ తర్వాత సో ఇప్పుడు ఈ విధంగా ఈయన శ్యామసుందర డీటీ పట్టుకుని, శ్యామసుందర డీటీ పట్టుకుని ఆయన వస్తారు. తిలక్ మారిపోతుంది, ఒంటి రంగు అంతా కూడా గోల్డెన్ బంగారు ఛాయ వస్తుంది. తర్వాత ఎప్పుడైతే ఈ రాధారాణి వీళ్ళందరూ డిసపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన మంజరి రూపం నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తారు. దుఃఖి కృష్ణదాస్ కింద అయిపోతారు, దుఃఖి కృష్ణదాస్ కింద అయిపోతారు. చేతిలో ఈ శ్యామసుందర డీటీ ఉంటుంది. ఆయన ఏంటంటే అక్కడ సేవాకుంజ్ అంతా కూడా తుడిచి ఇవి ఇనుపది వస్తూ ఉంటుంది కదా గడ్డి అంతా పీకడానికి, అది పట్టుకుని క్లీన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే రాధారాణి కాలికి పట్టుకున్న నిప్పురు అది టచ్ అయింది కదా, అది కూడా గోల్డెన్ అయిపోతుంది అనమాట. అది గోల్డెన్ అయిపోతుంది, చీపురు పట్టుకుని ఈ రాధ శ్యామసుందరిని పట్టుకుని వస్తారు జీవగోస్వామి దగ్గరికి వెళ్తారు. సో శ్రీమతి రాధారాణి లలిత సఖి చెప్తారు ఇప్పుడు జరిగిన వృత్తాంతం కేవలం జీవగోస్వామికి తప్ప ఎవరికి చెప్పొద్దని చెప్తారు. సో చాలా మంది అడుగుతారు తిలక్ మారిపోయింది, రంగు మారిపోయింది, చేతిలో డీటీ ఏంటి, అసలు ఏం చేస్తున్నావు, ఎందుకంటే తిలక్ మార్చడం అంటే ఏంటి, గురువుని మార్చేసేసి మొత్తం సంప్రదాయం మార్చేయటమే. సో ఇలా అంటే అప్పుడు జీవగోస్వామి దగ్గరికి వెళ్ళి పక్కకి వెళ్ళి జీవగోస్వామితోనే చెప్తారు అనమాట, మీతోనే చెప్పమన్నారు రాధారాణి, ఈ విధంగా జరిగిందండి అంటే. అప్పుడు జీవగోస్వామి ఎంతగానో సంతోషపడతారు, ఎంత అదృష్టవంతుడు అయ్యా, ఇక్కడ నుంచి నీ పేరు ఏదైతే లలితాదేవి వీళ్ళందరూ పెట్టారు కదా ఏంటది, శ్యామానంద, రైట్. ఆ తర్వాత అప్పుడు ఇంకా ఆయన శ్యామానంద కింద దుఃఖి కృష్ణదాస్ నుంచి శ్యామానంద కింద ఉంటారు. ఆ తర్వాత ఎంత గొప్పగానో జీవగోస్వామి వీళ్ళు ముగ్గురిని పంపిస్తారు కదా, శ్రీనివాసాచార్య దుఃఖి కృష్ణదాస్ ఇప్పుడెవరు మన శ్యామానంద పండిత నరోత్తమ దాస్ ఠాకూర్ వీళ్ళు ముగ్గురు బాగా ప్రచారం చేస్తారు. అప్పుడు మళ్ళీ ఈయన శ్యామానంద నుంచి శ్యామానంద పండిత శ్యామానంద ప్రభు ఎంత అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు, ఆ విధంగా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మన రసికానంద ప్రభు ఎవరిని గురువు కింద తీసుకోబోతున్నారో ఇంత గొప్ప శ్యామానంద ప్రభు దగ్గర. అందుకని ఇప్పుడు రసికానంద ప్రభు యొక్క తిలక్ కూడా శ్యామానంద ప్రభు తిలక్ లానే ఉంటుంది కదండి. అందుకని అక్కడ ఉన్న మన క్షీరచూర గోపినాథ్ గాని ఎవరికైనా అదే తిలక్ పెడతారు, ఎందుకంటే శ్యామానంద తిలక్ పెడతారు. మీరు చూస్తుంటే ఇదే తిలక్ అక్కడ కంటిన్యూ అవుతుంది అనమాట, ఏదైతే ఈ తిలక్ ఉంది కదా ఇదే తిలక్ వాళ్ళు అక్కడ పెడతారు శ్యామానంద. సో ఇక్కడ ఉన్న ఇది గోపి వల్లభ రాయ్ కదా, ఈయన కూడా డీటీస్ అని చెప్పాను కదా. సో ఈయనకి కూడా అదే తిలక్ ఉంటుంది మొత్తం, ఎందుకంటే ఆయన శ్యామానంద ప్రభు డిసిపుల్ కదా, అదే తిలక్ శ్యామమోహన తిలక్ అంటారు. ఆ శ్యామమోహన తిలక్ ని వాళ్ళు వేరు చేస్తారు. ఈ విధంగా అవుతుంది కనక మంజరి. యాక్చువల్గా ఆయన
సో ఈ విధంగా అంత అద్భుతమైన పరంపరలో ఇప్పుడు రసికానంద ప్రభు జాయిన్ అవుతారు. సో ఏమవుతుంది, వీళ్ళ మిలన్ కూడా ఎలా జరుగుతుంది, ఎప్పుడైతే ఇంకా ఆయన ఇంట్లో ఉండలేక వాళ్ళ గురువు కోసం వెతుకుతూ వెతుకుతూ భార్యను తీసుకుని వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఏం జరుగుతుంది, ఇక్కడ మన శ్యామానంద పండిత ఆల్రెడీ చాలా బిజీగా ఉంటారనమాట, ఎక్కడ బృందావనంలో ప్రీచింగ్ చాలా బిజీగా ఉంటే అప్పుడు కల వస్తుంది ఎవరికి, మన శ్యామానంద పండితకి కలలో చెప్తారు, స్వామి వెళ్ళవయ్య వెళ్ళు, అక్కడ నా భక్తుడు నీ శిష్యుడి కింద అవడానికి రెడీగా ఉన్నాడు, సో వెళ్ళి. ఆయన ఎవరుకుంటారు, ఇప్పుడు ఉందాము చాలా ప్రీచింగ్ చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఆయన నా కళ నిజమా కాదా అని ఆయన ఆలోచిస్తున్న సమయంలో జీవ గోస్వామి కళ్ళలో కూడా వస్తారనమాట. శ్యామానంద పండితకి చెప్పు ఉత్కల్లో ఈ వరిసాలు నా నా రసిక మురారి ఉన్నాడు, తనకి దీక్షితం చేయమని చెప్పు. ఎప్పుడైతే జీవ గోస్వామి కూడా చెప్తారు, భగవంతుడు చెప్పారు, అప్పుడు శ్యామానంద ప్రభు బయలుదేరతారు రసికానంద ప్రభుకి దీక్ష ఇవ్వాలని. సో ఆయన అక్కడి నుంచి వస్తూ ఉంటారు, ఈయన ఇక్కడ ఈయన కూడా బయలుదేరతారు. సో వీళ్ళు ఇద్దరు ఎక్కడ కలుస్తారంటే ఘంటశాల ఘంటిశాల అని ఒక ప్రదేశం ఉంటుందంటే అక్కడ కలుస్తారు. అక్కడ ఏంటంటే యాక్చువల్గా మన శ్యామానంద పండిత ప్రభు భాగవత ప్రవచనం ఇస్తూ ఉంటారు. సో అక్కడికి వచ్చి చూస్తారనమాట, అక్కడ ఈయన నడుచుకుని వస్తూ ఉంటారు శ్యామానంద పండితాన్ని కలుద్దామని. అక్కడ చూస్తే ఇంతమంది జనం ఏంటంటే అక్కడ భాగవత ప్రవాహం ప్రచారం చేస్తున్నారు ఎవరంటే శ్యామానంద పండిత. సో అప్పుడు రసికానంద ప్రభు అవును కదా ఈయనే కదా నా గురువు కింద పొందడానికి వచ్చాను అని చెప్పి అప్పుడు ఆ ప్రవచనం వింటూ ఆయన కూడా అక్కడికి వచ్చి దండవత్ ప్రణాం చేస్తారు. సో ఆ తర్వాత చివరిలో ఆయన పరిచయం చేసుకుంటారంటే అప్పుడు శ్యామానంద పండిత చెప్తారు, నేను నీకు దీక్ష ఇవ్వడం కోసం వస్తున్న దారిలో, సో దారిలో వీళ్ళు భాగవత సప్తాహం ఏమన్నారు అందుకే ఇక్కడ ఆగాను అని చెప్తారు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క ఘంటిశాల, కొంతమంది ఘంటశాల అంటారు, ఆ ప్రదేశం దగ్గర వీళ్ళకి కలవటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ భార్య ఇచ్చాదేవి ఆవిడికి కూడా దీక్షిస్తారు ఆయన కదండి. ఇప్పుడు రసిక మురారి అలా రసికానంద అవుతారు, వాళ్ళ భార్య ఇచ్చాదేవి కదా ఆవిడ శ్యామదాసి అవుతుంది. సో ఈయన రసికానంద ఆవిడ శ్యామదాసి వీద్దకి ఇద్దరికి దీక్ష అవుతుంది. అప్పుడు రసికానంద ప్రభు శ్యామానంద పండిత ప్రభు ఇద్దరు కొన్ని రోజులు చర్చిస్తారు గురుతత్వం అంటే ఏంటి, గౌరంగ మహాప్రభు గురించి, గోపీ భావ గురించి, మంజరి భావ గురించి, శుద్ధ భక్తులు ఎలా ఉండాలి, ఎన్నెన్నో అద్భుతమైన విషయాలని వాళ్ళు చర్చించుకుంటారు. ఈ విధంగా ఎప్పుడు కూడా శ్రీమద్ భాగవతం వింటూ ఉంటారు రసికానంద ప్రభు. ఇప్పుడు మనం అలా గురువు గారి శ్యామానంద పండిత దగ్గర వింటూ ఉంటే ఆయన ఎప్పుడు కూడా చాలా శ్రద్ధగా వింటాడనమాట. గురువు చెప్తుంటే గురువు వెనక చూస్తూ ఉంటారు, గురువు చెప్పిన చెవులో ఉంటుంది తప్ప వేరే పని చేయడు. ఒకసారి ఏదో కొంచెం పరధ్యానంగా ఉంటారనమాట, వెంటనే శ్యామానంద పండిత కాలుతో తన్నుతారు, ఏ భాగవతం జరుగుతుంది ఇక్కడ, ఎక్కడ వింటున్నావు, ఎవరి గురించి చెప్తున్నావు అనుకుంటున్నావు, నువ్వేం వింటున్నావు. సో ఎప్పుడైతే శ్యామానంద పండిత కాలుతో 2 సార్లు తన్నుతారనమాట, ఈ నెగిరి గంతేస్తున్నాడు, ఈ రోజు కదా నా జన్మ ధన్యమైంది, నా గురువు దగ్గర నుంచి నాకు ఈ రోజు మంచిగా బీటింగ్స్ వచ్చి. శ్యామానంద పండితకి అర్థం కాదు, నేను వీడిని కొట్టాను, వీడు ఎందుకు పండగ చేసుకుంటున్నాడు అనుకుంటు, కానీ ఈయన అంటారు ఈ రోజు కదండి గురువు గారు నా జన్మ ధన్యమైంది. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య చాలా అద్భుతంగా ఎంతో ఎంతో భక్తి శ్రద్ధలతో గురువుతో ఆయన గురువుకి సేవ చేస్తూ ఉండేవారు అనమాట. రైట్, ఎప్పుడైతే మనం గురువుని సంతృప్తి పరుస్తామో కదండి భగవంతుడు ఆటోమేటిక్ గా సంతృప్తి పడతారు. సో ఈ విధంగా శ్యామానంద పండితను అన్ని విధాలు ఆయన సంతృప్తి పరుస్తూ ఉండేవారు. సో ఈ అప్పుడు ఒకసారి రసికానంద ప్రభు మళ్ళీ చెప్తారనమాట, సో నేను బృందావనం వెళ్ళాలనుకుంటున్నానండి, చిన్నప్పటి నుంచి చాలా బృందావన లీలలన్నీ విన్నాను, మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను కదండి. సో అప్పుడు వెళ్తారు, వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారు. యాక్చువల్గా గోవర్ధనకు వెళ్తారు, గోవర్ధన దగ్గర గోపాల్జీ దర్శనం. సో అక్కడ గోపాల్జీ స్వయంగా వచ్చి దర్శనం ఇస్తారు అని చెప్తారనమాట. సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత గోవర్ధన అంతా కూడా పరిక్రమ చేసి సో చెప్తారనమాట, నువ్వు మళ్ళీ ఉత్కల్ ఒరిస్సాలో నువ్వు ప్రచారం చేయవయ్యా అని చెప్తారు శ్యామానంద పండిత. సరే ఆయనే ఆయన ఉత్కల్కి వెళ్ళి మళ్ళీ ఒరిస్సాకి వెళ్ళి ప్రచారం చేసే ముందు వాళ్ళ ఇంటికి రోహిణి అక్కడికి వెళ్తారనమాట. ఆ రోహిణి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు పెద్ద ల్యాండ్ లార్డ్ కదా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్రదర్స్ అందరూ ఏంటంటే ఆ ప్రాపర్టీ మీద వాళ్ళే తీసుకోవాలనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన రసికానంద ప్రభు ఏం చేస్తూ ఉంటారు, సాధువులను ఆహ్వానిస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఫీస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలా అయితే ఎలాగా, సో వాళ్ళు సాధువులని కొంతమందిని సరిగ్గా చూడకపోవటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ కొంతమంది కొన్ని ఏమంటారు, ఆ రాయల్ సర్వెంట్స్ వాళ్ళతో బ్రదర్స్ కొన్ని డీలింగ్స్ ఇవన్నీ చూసి ఆయనకి నచ్చదు. సరే అయితే
నాకు వీటి పట్ల ఏం ఆసక్తి లేదని చెప్పి వాళ్ళ భార్యతో మాట్లాడతారు. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ చాలా పొలిటికల్ గా ఇది జరుగుతుంది, మనం అంత ఇంట్రెస్ట్ లేదు. ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ లో ఏదైనా మనకు వచ్చిన సాధువులను వీళ్ళు అవమానిస్తే మళ్ళీ మనం ఏం తట్టుకోలేమని చెప్తే ఆవిడ అంటుంది, మీరు ఎలా అంటే అలాగా మనం వద్దు వదిలేసి వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం. చూడండి ఆవిడ కూడా ఎంత గొప్ప వైష్ణవి, లేదు మన ఇక్కడ జమీందార్ రాజు ఇక్కడే ఉందామని ఆవిడ ఏమి అడగదు. సో సరే అని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చేసేటప్పుడు ఒక డీటీస్ని తీసుకుని వస్తారనమాట. ఆ డీటీ ఎవరంటే ఈ ఒక గోవింద దేవుడి డీటీ అని ఉంటుంది అనమాట. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ డీటీ, మధ్యలో మయూర్ ధ్వజ అనే ఒక రాజులు వాళ్ళతో ఒక వారిలో వాటిని కోల్పోతారు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ మయూర్ ధ్వజ రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు బద్దీలు నాటి తెచ్చేసుకుంటారు. ఇప్పుడు ఆ డీటీస్ని తెచ్చేసుకుని ఇప్పుడు కేవలం డీటీస్, వాళ్ళ భార్య అంతే, ఇంకెవరు లేరు ఇప్పుడు రసికానంద ప్రభు దగ్గర. ఆ డీటీస్ని తీసుకుని వచ్చి కాశీపూర్ అని ఒకటి ఉంటుంది అనమాట. అదేంటంటే ఒక చిన్న గ్రామం, వీళ్ళు వన్ ఆఫ్ ద బ్రదర్ కాశీ అనమాట, ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి కాశీపూర్ అని అంటారు. సో అది స్టార్టింగ్ కాశీపూర్ కింద ఉంటుంది, తర్వాత గోపి వల్లభపూర్ అవుతుంది. ఎలా అంటే, సో వీళ్ళని డీటీస్ని తీసుకుని వచ్చుకుంటారు కదా, ఫ్యామిలీ డీటీస్ని, చిన్న కుటీర్ లాంటిది ఏర్పరచుకుని అక్కడే ప్రచారం చేస్తూ ఉంటారు. అప్పటికి ఏమి ఉండదు ఆయన దగ్గర సంపద, ప్రచారం చేస్తూ ఉంటారు. ఏదైతే డొనేషన్స్ అవి వస్తాయో వాటిని మళ్ళీ భగవంతుడి భోగా సమర్పించి ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా వాళ్ళ భక్తి జరుగుతూ ఉంటుంది. ఒకసారి శ్యామానంద పండిత వస్తారు ఆయన శిష్యుని చూడడానికి, ఎలా జరుగుతుంది నీ ప్రచారం. అప్పుడు చెప్తారు, ఈ విధంగా నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చేసానండి, అవన్నీ వదిలిపెట్టి వచ్చేసాను. ఓకే సార్, అయితే శ్యామానంద పండిత కూడా అలా వచ్చేసిన ఆయనే కదా, అన్ని వదిలిపెట్టి ఈయన వచ్చేసాడు. ఓకే సరే అయితే, సో ఎవరు డీటీస్ అంటే ఈ డీటీ ఒక్కటే ఉంటారనమాట. అప్పుడు రాధారాణి ఉండదు ఆయన దగ్గర, ఈ డీటీ ఒక్కటే ఉంటుంది అనమాట. సో ఈయనకి అప్పుడు గోపి వల్లభరాయ్ అని పేరు పెడతారు, గోపి వల్లభరాయ్. ఆ తర్వాత అక్కడ ఆ ఊరంతా కూడా భగవంతుడి నామంతో మారబడుతుంది, అంటే గోపి వల్లభపూర్, వెస్ట్ బెంగాల్లో గోపి వల్లభపూర్ కింద అది అవుతుంది అనమాట. ఈయన గోపి వల్లభ రాయ్ కదా, గోపి వల్లభపూర్. ఇలాగా ఇద్దరు కూడా ఈ గోపి వల్లభపూర్ ని హెడ్ క్వార్టర్స్ కింద చేసుకుని వరిసాకి ఎంతో అద్భుతంగా ప్రచారం చేస్తారు, శ్యామానంద పండిత మరియు రసికానంద ప్రభు. సో వీళ్ళిద్దరూ చాలా అద్భుతంగా ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులన్నీ పోతాయి, కానీ ఈయనకి మాత్రం అనంతంగా అన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఈయన జస్ట్ ప్రచారం చేస్తూ ఉంటారు, ఎంతో మంది వచ్చి ఎన్నెన్నో డొనేట్ చేస్తూ ఉంటారు, అవన్నిటిని ఆయన సేవలు వాడుతూ ఉంటాడు. అసలు ఈయనకి ఎటువంటి లోటు ఉండదు. అక్కడ వాళ్ళ బ్రదర్స్ అయితే ఆల్మోస్ట్ ల్యాండ్ లార్డ్స్, తర్వాత మొత్తం జీరోకి అయిపోతారు అనమాట వాళ్ళు కదండి. సో భగవంతుడు వీళ్ళ దగ్గరికి వచ్చేసాడు, వాళ్ళ దగ్గర నుంచి అన్ని పోతాయి. సో ఈ విధంగా గోపి వల్లభరాయ్ ఉంటారు. అప్పుడు ఒక సమయంలో ఆయనకు అనిపిస్తుంది పెళ్లి చేయాలి గోపి వల్లభరాయ్ కని. పెళ్లి చేయాలంటే శ్రీమతి రాధారాణి కావాలి. సో అప్పుడు శ్రీమతి రాధారాణిని అర్చామూర్తి తయారు చేయాలని చెప్పి కొంతమంది బాగా ఎక్స్పర్ట్స్, ఎవరైతే శాస్త్రబద్ధంగా ఎవరు తెలిసిన వాళ్ళని తీసుకుని వచ్చి అప్పుడు శ్రీమతి రాధారాణి యొక్క అర్చామూర్తిని తయారు చేయిస్తారు. అప్పుడు వివాహం చేయిస్తారు వీళ్ళిద్దరికి కూడా, గోపి వల్లభరాయ్కి వివాహం అద్భుతంగా చేస్తారు. అక్కడ ఒక డివోటీ ఇల్లు ఉంటుంది అనమాట, ఆ ఇంట్లో వివాహం చేస్తారు. మళ్ళీ వివాహం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ చాలా గ్రాండ్ గా వివాహం అవుతుంది, ఎంతమంది సాధువులను తీసుకుని వస్తారు, వాళ్ళందరికీ కూడా ప్రసాద డిస్ట్రిబ్యూషన్ అంతా జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ శ్రీమతి రాధారాణిని గోపి వల్లభరాయ్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెడతారనమాట వెస్ట్ బెంగాల్లో. ఇప్పటికీ కూడా ఈ టెంపుల్ అక్కడ గోపి వల్లభపూర్ లో ఉంది. అక్కడ శ్యామానంద పండిత యొక్క పాద పద్మాలు, చిహ్నాలు, మళ్ళీ ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడంట, ఆ వాయించిన ఫ్లూటు, అలా కొన్ని కొన్నివన్నీ రసికానంద ప్రభు ఎక్కువ సమయం ఇక్కడ హెడ్ క్వార్టర్స్ కదా, ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి. బట్ సమాధి మాత్రం మన షేరుచర గోపినాథ్ దగ్గర ఉంటుంది. సో ఈ విధంగా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈయనకు ఒక విషయం ఉంది ఏంటంటే, సాధువులందరినీ వచ్చిన తర్వాత వాళ్ళ పాదధూళంతా కడిగి ఆ చరణామృతిని ఆయన తాగుతాడు. ఇది ఒక అద్భుతమైన క్వాలిటీ. ఈయన త్రూ అవుట్ ఇప్పటి నుంచి నేను చెప్పే ఒక 4-5 పాస్ట్ టైమ్స్ అంతా కూడా ఈ చరణామృతం మీద ఉంటుంది. యాక్చువల్గా నేను రీసెంట్గా టెంపుల్లో ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ రాధా దామోదర్ టెంపుల్లో చరణామృతి తీసుకోవడం నాకు బాగా అలవాటు. సో మన చరణామృతి తీసుకుంటున్నప్పుడు అసలు చరణామృతి గురించి గ్లోరీస్ చెప్పాలి, కానీ చరణామృతి గురించి గ్లోరీస్ ఎక్కడ ఉంటాయో అని అనుకున్నాను. కానీ రసికానంద ప్రభు గురించి చదువుతున్నప్పుడు మొత్తం చరణామృతి గ్లోరీస్ అని అనుకున్నాను. ఓకే, కృష్ణ ఈ విధంగా ఫుల్ఫిల్ చేశారు డిజైర్ అని. సో ఈయన ఏంటంటే, సాధువులందరినీ ఫీస్టింగ్ చేస్తారు కదా, సో వచ్చిన వాళ్ళందరినీ ఏంటంటే స్వయంగా ఈయన పాదధూళి ఎంత కడిగి కలెక్ట్ చేస్తారు, లేకపోతే ఆయన శిష్యులు. సో వచ్చిన ఒక్క సాధువు అయినా సరే
ఆ సాధు యొక్క పాద ధూళికి కడగకుండా చరణామృతం తీసుకోకుండా వెళ్ళటం అనేది లేదు. అది వీళ్ళ డ్యూటీ అనమాట. వాళ్ళ శిష్యులందరిది వచ్చిన వాళ్ళందరి దగ్గర పాదాలు కలెక్ట్ చేయడం, చరణామృతం పెట్టడం, అంటే కుండలు కుండల్లో దాసేవాడు అనమాట ఆయన. సో దానికి ఏమంటారు, దానికి ప్రదక్షిణ చేస్తూ ఉండేవారు, దానికి పూజ చేస్తూ ఉండేవారు. రోజు కొంచెం ఆయన తాగుతూ ఉండేవారు చరణామృతం. ఆయన తాగేవారు, ఆయన శిష్యులందరూ కూడా తీసుకునేవారు అనమాట. సో ఇది ఆయన ఫాలో అవుతూ ఉంటారు ఎక్కువ రెగ్యులర్ గా. సో ఇది చరణామృతం ఒకటి కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏమవుతుందంటే, అక్కడ ఇప్పుడు ఈయన బాగా ఫేమస్ అవుతూ ఉంటారు. అక్కడ ముస్లిం కింగ్స్ కొంతమంది, ఎవరైతే చెడ్డవాళ్ళు ప్రచారం ఆపేయాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా శత్రువుల కింద కొన్ని కొన్ని రకాలు చేస్తూ ఉంటారు. బట్ అవన్నిటి నుంచి కూడా ఆయన క్లియర్ అవుతూ ఉంటాడు గురువు యొక్క కృష్ణ కృప కృప కారణంగా. అక్కడ ఏమవుతుందంటే, ఇక మయూర్భంజ్ రాజులు ఉంటారనమాట, ఆ వంశీయుల రాజులు ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే, అప్పటికొక రాజు ఉంటాడు వైద్యనాథ్ భంజ్. సో వాళ్ళ వంశానికి ఒక శాపం ఉంటుంది. ఏంటంటే శాపం, అకాల మృత్యు. ఆ రాజ్య ఆ వంశంలో ఉన్న రాజుకి సడన్ గా అకాల మృత్యు అనేది వస్తుంది. మిగతా అన్ని బాగుంటాయి, బట్ ఏదో ఒక బ్రాహ్మణ శాపం కారణంగా ఏముంటుంటే అకాల మృత్యు వస్తుంది. ఇప్పుడు ఈ వైద్యనాథ్ భంజ్ రాజుకి చాలా భయం వేస్తుంది. ఇప్పుడు నా టర్నే కదా, నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, బట్ నేను చనిపోయినా పర్లేదు, రేపొద్దు నా సంతానం కూడా ఇది కంటిన్యూ అవుతుంది కదా, దీని నుంచి బయటపడాలి ఎలా అంటే. అప్పుడు వాళ్ళు చెప్తారు, రసికానంద ప్రభు చాలా మిరాకులస్ గా తన అన్ని కూడా చేస్తున్నారు, మీరు ఎందుకు అతని శరణాగతి తీసుకోకూడదని ఆయన చెప్తే, అప్పుడు ఆయన రసికానంద ప్రభు దగ్గరికి వస్తారు. సో సమస్య చెప్తారు, అప్పుడు ఆయన రసికానంద ప్రభు ఏం చేస్తారు, చరణామృతి ఇస్తారు. ఆయన దగ్గర ఉన్న చరణామృతి తీసుకుని తాగమంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, దీక్ష ఇస్తారు. సో ఆయనకి అకాల మృత్యు అనేది, ఆ శాపం అనేది అక్కడికి క్లియర్ అయిపోతుంది అనమాట. ఇంకంతే ఆ వంశం చక్కగా బాగుంటుంది, అకాల మృత్యు అనేది ఆ వంశానికి ఉండదు అనమాట. సో ఈ విధంగా ఎన్నో చేస్తూ ఉంటారు. సో ఇంకొకసారి ఏమవుతుందంటే, ఒకసారి ఆయన భాగవత ప్రవచనం ఇస్తూ ఉంటారు. ఈయన ఏం చేస్తూ ఉంటారు, యాక్చువల్ గా ఈ గోపీవల్లభపూర్ని హెడ్ క్వార్టర్స్, మిగతా అన్ని గ్రామాలకి వెళ్తారు, మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒకసారి భాగవత ప్రవచనం ఇస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక పాము వచ్చి కాటేసిస్తుంది ఆయన్ని. సో పాము కాటేస్తుంది, ఆయన కాలంతా కూడా బ్లూ కలర్ లోకి వెళ్ళిపోతుంది. సో బ్లూ కలర్ లోకి వెళ్ళిపోతుంది, అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు, వైద్యులను పిలుస్తూ ఉంటారు. బట్ ఈయన చెప్తారు, ఏం కంగారు పడద్దు, నాకు ఎటువంటి ఔషధం వద్దు, అక్కడ చరణామృతి కలెక్ట్ అయ్యి ఉంది కదా, నాకు కొంచెం చరణామృతి తీసుకుని రండి అంటారు. చరణామృతి తాగుతూ కృష్ణనామాన్ని తీసుకుంటారో, ఆ కాలు మళ్ళీ నార్మల్ అయిపోతుంది, ఎక్కడైతే పాము కాటు కరిసిందో అనమాట. సో ఇవన్నీ చాలా మిరాకులస్ గా ఉంటాయి, వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అనమాట, ఓ చరణామృతికి ఇంత మహిమ, రైట్? సో ఈ విధంగా తనకి గ్రేట్ ఫెయిత్ అనమాట చరణామృతం మీద, రైట్? సో ఒకసారి ఏమవుతుందంటే, ఒకసారి చరణామృత ఆయన రోజు తాగుతాడు. యాక్చువల్లీ చరణామృతి తాగుతారు, తాగినప్పుడు ఆయనకి ఎంతో దివ్యమైన ఆనందం కలుగుతుంది. చరణామృతి ప్రదర్శన చేస్తారు, పూజ చేస్తారు, చరణామృతి కూడా తీసుకుంటారు. ఒకసారి ప్రవచనం తాగుతుంది, సాధువులు అందరి దగ్గర కలెక్ట్, అందరూ సాధువులు తినేసి వెళ్ళిపోతారు, చరణామృతి కలెక్ట్ చేస్తారు. సో శిష్యులు తీసుకుని చరణామృతి ఇస్తారు, ఈయన తాగుతారు. తాగి అంటారు, ఈరోజు ఏదో తేడా ఉంది, ఏదో తప్పు చేశారు, మీరు వచ్చిన అన్ని సాధువుల దగ్గర చరణామృతి కలెక్ట్ చేశారా అంటే, చేసామని చేసామని అంటారు. అప్పుడు ఆయన అడుగుతారు, కరెక్ట్ గా చెప్పండి, ఏదో తేడా ఉంది అంటే, అంటే ఒక సాధువుకి కుష్ఠరోగం ఉందండి, సో అందుకని మేము కలెక్ట్ చేస్తామంటే ఆయన వద్దొద్దు అన్నాడు, సో మేము కూడా వదిలిపెట్టేశాం. రసికానంద ప్రభు ఒప్పుకోరు, ఎందుకు అలా ఎందుకు విడిచిపెట్టారు, ఎవరు ఎక్కడికి వెళ్ళాడు ఆయన సాధు నాకు చెప్పండి అని చెప్పి పరిగెత్తి పరిగెత్తి ఆ సాధు వెళ్ళిన దగ్గరలో వెళ్తుంటే ఆ సాధు వెళ్తామట. ఆ సాధుని అడుగుతారు, దయచేసి నాకు చరణామృతి ఇవ్వండి, మీ చరణామృతి ద్వారా నేను కృష్ణ ప్రేమ పొందగలను. సో ఆ సాధు అంటాడు, నేను కుష్ఠరోగంతో ఉన్నానయ్యా, ఎలా ఇస్తాను, నేను పొరపాటున కూడా ఇవ్వను, నువ్వు ఎంత అడిగినా అంటే, ఇవ్వకపోతే నాకు చాలా కష్టం అండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను, ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఇంకా నా జీవితం వేస్ట్, అసలు మీరు చరణామృతి ఇవ్వండి దయచేసి అని బాగా 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 బతిలాడతారు అనమాట. సో ఫైనల్ గా ఆ సాధు సరే అయితే తీసుకో అంటారు. సో ఎప్పుడైతే ఆ చరణామృతి కలెక్ట్ చేస్తారో, ఆ చరణామృతి ఆయన తాగుతాడు కొంచెం, తాగి అప్పుడు ఎస్ ఇప్పుడు కరెక్ట్ గా ఉంది, ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఆయన చరణామృతి సాగుతాడో, మళ్ళీ ఆ శిష్యులందరికి ఇస్తాడు అనమాట, శిష్యులందరికి ఇస్తాడు. ఎప్పుడైతే వీళ్ళు తాగుతారో అందరికి కృష్ణ ప్రేమ వస్తుంది అనమాట, అందరికి కూడా అస్త సాత్విక వికారాలు బాడీలో వస్తాయి. ఇంతకీ ఆ వచ్చిన సాధువు ఎవరు చెప్పండి, టెస్ట్ చేయడానికి ఎవరు వచ్చిన సాధువు ఎవరు, కృష్ణ భగవాన్. స్వయం కృష్ణ భగవానుడే వస్తారు టెస్ట్ చేయడానికి. మనం ఏదైనా భక్తిలో ఒకటి ఫాలో అవుతున్నాం కదండి, ఇట్ విల్ బి టెస్టెడ్ కదండి.
సో నార్మల్ గా చిరునామూరు తాగేస్తున్నావు, అందరు బాగానే ఉంది, శుభ్రంగా కడిగేసి తాగేస్తున్నావు. సో అది టెస్ట్ అనమాట ఆయనకి కదండి. సో అది ఫాలో అవుతావా లేదా, ఈ ఫాలోడ్ ఇట్ అనమాట. సో అప్పుడు కృష్ణ భగవాన్ దర్శనం ఇస్తారు. సక్సెస్ఫుల్ గా నీ పద్ధతులన్నీ చక్కగా పాటిస్తున్నావయ్యా, గురువుకి కృష్ణుడికి చక్కగా శరణాగతి చేస్తున్నావు, చాలా సంతోషం అని చెప్తారు. సో ఆ తర్వాత ఇంకా చాలా అద్భుతంగా జరుగుతాయి సేవలన్నీ. సో ఒకసారి ఏమవుతుందంటే, ఒక ముస్లిం ఆయన ఈ నెలగైనా అడ్డం తొలగించేసాలి, చాలా ఫాలోవర్స్ వచ్చేస్తూ ఉంటారు ఈయనకి, శ్యామానంద పండితకి ఈయనకి చాలా ఫాలోవర్స్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళు నెలగొలకి ఆపేయాలి అని చెప్పి ఏం చేస్తారంటే, యాక్చువల్ గా శ్యామానంద పండిత అవి ఏవో కొన్ని పొలాలు ఏవో సంథింగ్ ఏవో ఉంటాయి, అవన్నీ ఒక టెంపుల్ ఏదో పెట్టాలని సంథింగ్ ఏదో అనుకుంటా, అవన్నీ ఒక ముస్లిం రాజు ఇవ్వకుండా ఉంటాడు. సరే అవన్నీ డీల్ చేయడానికి వెళ్తాడు ఆయన. అదే సమయంలో ఏం చేస్తాడు ఈ ముస్లిం రాజు, ఒక బాగా మత్తెక్కిన ఎలిఫెంట్ అనమాట, బాగా దానికి మత్తులన్నీ ఇచ్చేస్తాడు, బాగా ఇంటాక్సికేట్ చేసేసి ఎలిఫెంట్ని ఈయన మీదకి అటాక్ చేయడానికి వదులుతారు అనమాట. సో అందరూ టెన్షన్ అయిపోతారు, అయ్యో ఏమైపోతాడు ఈ రసికానంద, చనిపోతాడా ఏంటి, ఎలిఫెంట్ తొక్కిస్తుందంటే ఇంకేం లేదు కదా. సో అప్పుడు కానీ ఈయన చాలా కామ్ గా ఉంటారు, కామ్ గా ఉండి గౌరంగ గౌరంగ కృష్ణ కృష్ణ అని జపం చేస్తూ ఆయన ఏం చేస్తారు, కొంత వాటర్ ఆ ఎలిఫెంట్ మీద జల్లుతారు అంతే. అది వెంటనే ఎలిఫెంట్ చాలా మారిపోతుంది, మొత్తం మారిపోతుంది. ఎలాగైతే ఒక శిష్యుడు ఒక గురువుకి నమస్కారం చేస్తారో ఎలిఫెంట్ నమస్కరిస్తుంది అనమాట. సో అప్పుడు ఆ ఎలిఫెంట్ కి ఆయన దీక్ష ఇస్తారు, అప్పుడు దీక్ష సెరమనీ అవుతుంది, ఎలిఫెంట్ చెవిలో ఆయన మంత్రం చెప్పి దీక్ష ఇస్తారు. ఆ ఎలిఫెంట్ కి గోపాల దాస్ అని పేరు పెడతారు, నువ్వు ఇక్కడి నుంచి గోపాల దాస్, నీవు కేవలం ప్రసాదమే తినాలి, వైష్ణవులు తిన్న తర్వాత నీకు ఏదైతే పెడతారో ఆ ప్రసాదమే తిను, లేకపోతే తినకేది కూడా, అలాగే నీ జీవితం ఇంకా వైష్ణవుల్ని ఇబ్బంది పెట్టడానికి వాడకు, ఓకే. ఇక్కడి నుంచి నా కరుణ కారణంగా నీకు తెలివి ఉంటుంది, వైష్ణవుని ఇబ్బంది పెట్టే పని చేయకు, అంతేకాకుండా వైష్ణవ సేవలో ఉండు, విష్ణు వైష్ణవుల సేవలో నీ జీవితంగా ఉండాలి, ఇక్కడి నుంచి నువ్వు గోపాల దాస్, కేవలం ప్రసాదమే తిను అని చెప్తారు. మళ్ళీ ఇటువంటి చెడ్డ రాజులు చెప్పిన పనులన్నీ చేసి వైష్ణవులు ఇబ్బంది పెట్టే పని చేయకు అని చెప్తారనమాట. సో ఎలిఫెంట్ చక్కగా యాక్సెప్ట్ చేస్తుంది గురువు యొక్క ఆజ్ఞని, వంగి నమస్కరిస్తుంది. సో ఆయన గోపాల దాస్. సో ఏమవుతుంది, ఎలిఫెంట్ ఈ విధంగా చక్కగా వైష్ణవులందరికి సేవ చేస్తూ ఉంటుంది, వైష్ణవులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళని తీసుకెళ్తుంది, వాళ్ళ లగేజ్ అంతా పట్టుకెళ్తుంది, ఈ యొక్క టెంపుల్లో ఏమైనా సేవలు ఉంటే చేస్తుంది, ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విషయం ఒక ఒక యొక్క ఈ యొక్క ముస్లిం అధికారికి తెలుసునమాట, నేను పంపించిన ఎలిఫెంట్ ఇలా అయిపోయిందని చెప్పి. సో ఆయన ఎన్నిసార్లు ప్రయత్నించినా మళ్ళీ ఎలిఫెంట్ వెనక్కి రాదు. సో ఇప్పుడు వేరే 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 రాజు ఒక అతను తీసుకుని వెళ్ళిపోవాలి ఎలిఫెంట్ ని అని అనుకుంటాడు, చాలా బలంగా ఉంటుంది ఆ ఎలిఫెంట్. సో ఏం చేస్తారు వాళ్ళు, ఇప్పుడు ఎలిఫెంట్ నార్మల్ గా ఇప్పుడు దానికి అంతా అర్థమైపోతుంది కదా, సో అందుకని వాళ్ళు ఒక వైష్ణవ అటైర్లో వైష్ణవ వేషం వేసుకుని వచ్చి, ఓ గోపాల దాస మేము ఇలా వైష్ణవులు అయ్యా కొంచెం నడిచి వెళ్ళలేకపోతున్నా అక్కడికి వెళ్ళి దింపేస్తావా అంటే సరే అంటుంది, వంగుతుంది, దాని మీద ఎక్కుతారు వాళ్ళు. సరే ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి అని చెప్పి చెప్పి చెప్పిపోయి దాన్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోతారు, వేరే రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. సో వేరే రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి ఫుల్ గా కట్టేస్తారు దాన్ని. అప్పుడు ఎలిఫెంట్ అనుకుంటుంది, ఇంత మోసమా, వైష్ణవుల వేషం వేసుకొచ్చి నన్ను మోసం చేసేస్తారు, అయ్యో అని చెప్పుకుంటు అని అనుకుంటుంది అనమాట. సో ఆ తర్వాత అది ఏం చేస్తున్నప్పుడు వాళ్ళ గురుగారు చెప్పారు కృష్ణ ప్రసాదమే తినమని, వాళ్ళు ఏం పెట్టినా తిందో. అలాగ కొన్ని రోజులు గడిచిపోతుంది అనమాట, కొన్ని రోజులు గడిచిపోయినా అదేం తింది అనమాట. సో తినిపోతే అనుకుంటుంది, నేను నా గురువుగారు చెప్పినట్టు విష్ణువుకి వైష్ణవులు సేవ చేయాలి, లేకపోతే నా జీవితం ఇష్టం. అంతేకాకుండా వాళ్ళు ఏమనుకుంటారు, ఎలిఫెంట్ ఏముంది తినకుండా ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పి చాలా సువాసన వచ్చేవి, ఎన్నెన్నో రకాల ఆహార పదార్థాలు దాని దగ్గర తీసుకొచ్చి పెడతారు అనమాట, ఒక్కటి కూడా ముట్టుకోదు అది, అలాగే ఉంటుంది. సో అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక ఒక ఒకళ్ళు వచ్చి అడ్వైస్ ఇస్తారు, గంగ ఉంది కదా పక్కన నది, ఆ నది దగ్గర తీసుకుని వెళ్తే కొంచెం ఏదైనా రిఫ్రెష్ అవుతుంది ఏనుగు, సో మళ్ళీ మీరు తీసుకుని వచ్చేసైనా అప్పుడు మీ మాట ఇంటదేమో అని చెప్పి సరే అని గంగ దగ్గరికి తీసుకుని వెళ్తారు అనమాట. సో ఎప్పుడైతే గంగ అనేది చూసిందో ఆవిడకి చాలా ఆనందంగా ఉంటుంది, గోపాల దాస్ కి ఒకేసారి అయితే చక్కగా గంగకు ప్రణామం చేస్తారు, ఆ గంగ తీసి ఇక్కడ బొట్టు కింద పెట్టుకుంటారు. సరే నీటిలోకి వెళ్తుంది అన్నమాట అనుకుంటే, సరే నీటిలోకి వెళ్తుంది ఎలిఫెంట్ మళ్ళీ వచ్చేస్తుంది కదా అనుకుంటా, లోపల 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 లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గోపాల దాస్ అనుకుంటా అనమాట, ఇక్కడ ఉంటే నాకు కృష్ణ ప్రసాదం దొరకదు, వైష్ణవ సేవ ఉండదు, సో ఇంకా నా జీవితం వేస్ట్, ప్రాణం వేస్ట్ కదా అని చెప్పి
ఏం చేస్తుంది, ఆ నీళ్ళ లోపలికి మునిగిపోతుంది, ప్రాణం విడిచిపెట్టేస్తుంది అనమాట కదండి. సో ఎప్పుడైతే తర్వాత ఈ విషయం మళ్ళీ మన రసికానంద ప్రభుకి తెలుస్తుంది, పాపం చాలా బాధపడతారు, అయ్యో గోపాల్ దాస్ ఈ విధంగా అయ్యాడని. కానీ అంటారనమాట, ఎక్కడ విడిచిపెట్టింది ప్రాణాలు, భగవంతుని యొక్క పాద పద్మాల నుంచి వచ్చిన గంగ దగ్గర విడిచిపెట్టింది కదా, డెఫినెట్ గా మంచి ధామానికి వెళ్తుంది అని చెప్తారనమాట, అని ఆయన ఆశీర్వదిస్తారు. ఈ విధంగా ఈ గోపాల దాస్ కదండి, సో ఇది ఒక అద్భుతమైన విషయం అనమాట. సో దీన్ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి, ఎంతో మంది ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి ఎంతో మంది భక్తులు అవుతారు. సో అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆ తర్వాత ఎవరైతే ఈ ముస్లిం ఎవరైతే ఈ ఎలిఫెంట్ పంపించారో, ఆయన కూడా ఈ గోపాల దాస్ యొక్క చరిత్ర విని ఆయన కూడా మారిపోయి ఆయన కూడా శరణాగత అవుతాడు, ఆయన ఫాలోవర్స్ చాలా మంది ఈయన శిష్యులు అయిపోతారు. సో ఈ విధంగా ఏమవుతుందంటే, వీళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రసాద డిస్ట్రిబ్యూషన్, చరణామృత కలెక్షన్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్, వాళ్ళకి ఆ రెండు చేస్తారు సేవ కింద. సో ఒక చోట వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, రసికానంద ప్రభు ప్రవచనం ఇస్తూ ఉంటారు, ప్రవచనం అయిపోతున్నప్పుడే ప్రసాద డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఒక ఒక సాధువుకి ఒక ప్లేట్ ప్రసాదం అని చెప్తారనమాట. సో ఇలా జరుగుతూ ఉంటుంది, ఒక సాధు వచ్చి నాకు రెండు ప్లేట్లు కావాలి అంటారనమాట. శిష్యులు అంటారు ఒక ప్లేటే ఇచ్చేది అంటారు. ఆయన అంటారు లేదు నాకు రెండు ప్లేట్లు, లేదు ఒక ప్లేట్ అని ఫైనల్గా ఒక ప్లేట్లోనే వాళ్ళు పెట్టిస్తారు. ఆ సాధువుకి చాలా కోపం వచ్చేస్తుంది, చాలా కోపంగా వచ్చి ఆ శిష్యులు ఏమి అంటారు, రసికానంద తింటూ ఉంటాడు అప్పటికి. రసికానంద ప్రభు అలా వెళ్తుంటే ఏం చేస్తాడు, చూడు నీ శిష్యులు ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ ఏమంటే ఇవ్వట్లేదు అని చెప్పి ఆ ఎంగిలి ఉన్న జూటా ప్లేటే రసికానంద ప్రభు ముఖం మీద కొట్టేస్తాడు అనమాట ఆయన. సో రసికానంద ప్రభు ఏం చేస్తారు, ఆ జూట ఆయన కొంచెం పెద మీద తగులుతుంది, అది నోట్లోకి తీసుకుని ఈ రోజు కదా స్వామి నాకు జన్మ ధన్యమైంది, మీ జూట మీ ఉచ్చిష్టం నాకు దొరికింది అని చెప్పి నన్ను క్షమించండి అని చెప్పి ఆయన పాద పద్మాలను పడిపోతాడు. ఇప్పుడు ఆ సాధువుకి అర్థం కాదు, అసలు నేనేమో కోపంలో ఏదో ఎంత తప్పు చేసేసాను, నా ఉచ్చిష్టం ఆయన మీద పడ్డేశాను, ఈయనేమో గొప్ప భక్తుడు మళ్ళీ ఈయన నా కాలు పట్టుకుంటున్నాడు. అప్పుడు ఆ సాధు చెప్తారన్నమాట, లేదు లేదయ్యా నీ తప్పేం లేదు, నాదే తప్పు, చాలా కోపం వచ్చింది, ఎందుకంటే నాకు బాగా ఆకలిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రవచనం పగలిస్తారు కానీ రాత్రి నాకు బాగా ఆకలిస్తుంది, సో మరి నాకు రాత్రి ఆహారం కావాలి కదా, నేను వండుకోలేను కదా, అందుకని మీ వాళ్ళని ఇంకో ప్లేట్ అడిగాను. సో వాళ్ళు ఇవ్వనన్నారు, ఆ కోపంలో నేను ఇలా చేసేసాను, నేను ఆకలికి ఉండలేను కాబట్టి అంటే, అప్పుడు ఆయన అంటారు అవును మీకు ఎన్ని పూటలు కావాలంటే అన్ని పూటలు చెప్పండి, మీకోసమైనా మేము వండిస్తాము, మీరు ఎప్పుడైనా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఆయన సాధువుల యొక్క సేవ ఎంతగానో చేసేవారు అనమాట. ఇప్పుడు కూడా సాధువుని ఎప్పుడు కూడా బాధ పెట్టడం కానీ అవతల వాళ్ళ ఫాల్ట్ ఉన్నాయినా చాలా అద్భుతంగా ఉండేవారు అనమాట. సో ఇంకా ఏంటంటే, ఒకసారి రథయాత్ర ఫెస్టివల్ కి ఈయన ఒడిశా దగ్గరే కదా, ఇక్కడే కదా, సో అప్పుడప్పుడే మన ఈ యొక్క క్షీరచోర గోపీనాథ్ టెంపుల్ కూడా వస్తారు, ఇక్కడ రెనోవేట్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ డెవలప్ చేస్తూ ఉంటారు, గోపి వల్లభపూర్ ఎక్స్పెషల్లీ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే, ఒకసారి రథయాత్రకి ఆయన వెళ్దామని అనుకుంటాడు, బట్ ఈ ప్రీచింగ్ విషయంలో మర్చిపోతాడు రథయాత్రకి వెళ్ళాలని. సడన్ గా గుర్తొస్తుంది, అయ్యో ఇప్పుడు రథం ఆల్రెడీ కదిలిపోయి వెళ్ళిపోతూ ఉంటుందేమో, జగన్నాథ్ నేను లాగాలి అనుకున్నాను కదా అని చెప్పి ఎక్కడ ప్రచారం విషయాలన్నీ ఎక్కడెక్కడ విడిచిపెట్టి పూరికి బయలుదేరి వెళ్తాడు. అప్పటికి ఏంటంటే ఆల్రెడీ జగన్నాథ్ రథ ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చేసింది, కానీ రసికానంద ప్రభు అక్కడి నుంచి ప్రార్థిస్తూ ఉంటారు. సో రథం సడన్ గా ఆగిపోతుంది అనమాట. సో పూరి రాజు ఎంతో మంది ఏనుగులు పెట్టి లాగించినా కదలదు, ఎంతో మంది దోసినా కదలదు. సో రాజు ఆలోచిస్తూ ఉంటాడు, ఏదో అపరాధం జరిగినట్టుంది, జగన్నాథ్ కదలట్లేదు. సో ఆ రోజు ఏమవుతుంది, ఆ రాజుగారి కల్లో ఆయన వస్తాడు అనమాట, లేదయ్యా నా ప్రియమైన రసికానంద వస్తున్నాడు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. సో ఎప్పుడైతే రసికానంద ప్రభు వస్తారు, వచ్చినప్పుడు జగన్నాథ స్వామికి ఎన్నో బట్టలు ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవన్నీ ఆఫర్ చేస్తారు, దండవత్ ప్రణామ్ సమర్పిస్తారు. అప్పుడు ఆ రాజు వచ్చి రసికానంద ప్రభుని ప్రార్థిస్తారు, మీరు దయచేసి రథాన్ని లాగండి, అప్పుడు జగన్నాథ్ మూవ్ అవుతారు. ఆ తర్వాత అప్పుడు రథం మళ్ళీ మూవ్ అవటం జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఆ రాజు రసికానంద ప్రభు యొక్క భక్తికి బాగా సంతోషపడి కొంత ల్యాండ్ ఇస్తాం మీకు అని చెప్తారు అనమాట, ఏదైనా టెంపుల్ కావాలంటే కట్టుకోండి. అప్పట్లో ఒక మట్ లాంటిది కడతారు, ఫుల్ టోట మట్ అని, ప్రస్తుతానికైతే కుంజ మట అని ఉంది, ఇప్పటికీ పూరిలో ఉంది. సో అప్పుడు ఆయన ఏంటంటే శ్రీ భట్ట కృష్ణ అని ఒక రాధాకృష్ణ డీటీస్ని ఆయన ఇన్స్టాల్ చేస్తారు అక్కడ. ప్రస్తుతానికి ఆ డీటీస్ ఏమంటున్నారంటే శ్రీ శ్రీ రాధా రసిక రాయ్ అని పిలుస్తారు. పూరిలో ఇప్పుడు కూడా టెంపుల్ ఉంది ఇంకా కదండి. సో ఈ విధంగా ఎంతో అద్భుతంగా ప్రచారం చేస్తూ ఉంటాడు ఆయన.
సో ఒకసారి ఏమవుతుందంటే ఒక ప్లేస్లో రైన్ రాదనమాట, వర్షాలు రావు వాళ్ళకి, చాలా కరువు కట్టకాలుగా ఉంటాయి. అప్పుడు రసికానంద ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ అదర్ రిక్వెస్ట్ చేస్తారు, మీరు మా ఊరు వచ్చి నామ సంకీర్తన చేయండి అంటే. అప్పుడు రసికానంద ప్రభు వాళ్ళ అనుయాయులు అందరూ కలిపి వెళ్తారు, ఊరు మొత్తం అంతా కూడా ఎంతో అద్భుతంగా గొప్ప నగర సంకీర్తన చేస్తారు అన్నమాట. ఆ తర్వాత ఎంతో లాట్స్ ఆఫ్ రైన్, చక్కగా వర్షాలు వస్తాయి, మళ్ళీ అందరికి వాళ్ళన్నీ కూడా పండుతాయి. అప్పుడు మొత్తం ఎంటైర్ విలేజ్ విలేజ్ అందరూ ఆయన్ని శిష్యులు అయిపోతారు, మొత్తం అందరూ ఆయన దగ్గర శిష్యులు తీసుకుంటారు. సో దాని పక్కన ఒక గ్రామం ఉంటుంది అనమాట. సో వాళ్ళు కూడా పిలవాలనుకుంటారు ఆ విలేజ్ వాళ్ళు, కానీ ఎక్కడైతే ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఆ విలేజ్ యొక్క గ్రామ పెద్ద ఇన్వైట్ చేయరనమాట, ఈయందేముంది కొద్ది గొప్ప అన్నట్టుగా మాట్లాడతా అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా అవమానంగా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, సడన్ గా వాళ్ళ ఊర్లో అగ్ని అంటుకుంటుంది అనమాట, మొత్తం ఊరు ఊరు తగలడిపోయే పరిస్థితి వచ్చేసింది అనమాట. అప్పుడు వాళ్ళందరూ చెప్తారు ఊరి పెద్దకి, ఎందుకు ఒక వైష్ణవుని అవమానించావు నువ్వు, దాని పరిస్థితి ఇది. అప్పుడు వెంటనే మళ్ళీ ఆ ఊరు పెద్ద వచ్చి రసికానంద ప్రభు దగ్గర కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే, ఎప్పుడు రసికానంద ప్రభు నవ్వుతూ ఓకే ఓకే నేనేమో తప్పుగా అనుకోలేదని ఎప్పుడైతే క్షమించేశానని అంటాడు, వెంటనే అక్కడ మంటంతా ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆ విలేజ్ లో కూడా ఎన్నో రోజులు ఆయన ప్రవచనం ఇస్తారు, అక్కడ కూడా ఎంతో మంది ఆయన దగ్గర దీక్ష తీసుకుంటారు. సో ఈ విధంగా మొత్తం మొత్తం ఈ అన్ని కూడా కలిపి ఆల్మోస్ట్ ఒక ఎన్నో థౌజండ్స్, ఆల్మోస్ట్ 3000 టెంపుల్స్ నిర్మిస్తారంట. ఎవరు మన శ్యామానంద పండిత మరియు రసికానంద ప్రభు అంత ప్రచారం చేస్తారనమాట. ఎన్నో లక్షల మందిని కృష్ణ చైతన్యలోకి తీసుకుని వస్తారంటే, చూడండి లక్షల్లో అంటే మరి ఒకళ్ళు ఇద్దరిని భక్తులు చేయడానికి ఎంత కష్టం అవుతుంది ఈ రోజుల్లో. అలాంటిది లక్షల మందిని దీక్షితులను చేయటం అంటే మాటల అంత విధంగా, అందులో ముస్లిమ్స్, జమీందారులు, ఎంతో మంది పాపం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా మారిపోయి కృష్ణ చైతన్యాన్ని యాక్సెప్ట్ చేశారనమాట, రైట్? సో ఈ విధంగా ఎంత అద్భుతంగా జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత రసికానంద ప్రభు అలా బయటికి ఇలా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఒక సాధువు గుట్కా ఏదో ఉంటుంది కదా, తాగుతూ ఉంటాడు అనమాట. సో సడన్ గా ఆయన కొంచెం అనీజీగా ఫీల్ అవుతాడు, అయ్యో నేను సాధు అయ్యండి తాగుతున్నట్టు రసికానంద ప్రభు చూసేసారు ఏమైనా ఫీల్ అవుతాడో ఏంటో. రసికానంద ప్రభు కూడా సడన్ గా మొహం పక్కకి తిప్పేసుకుంటారు, లోపలికి వెళ్ళి ఆలోచిస్తారు, అయ్యో ఇప్పుడు ఆ సాధువు ఏదో ప్రశాంతంగా తన పని ఏదో తను చేసుకుంటున్నప్పుడు నేను వెళ్ళటం కారణంగా తనకేమన్నా మనశ్శాంతి లేకుండా పోయిందేమని చెప్పి తను బాధపడుతూ ఉంటాడు, ఎలా చేయాలి అలా చేయాలని చెప్పేసి. అప్పుడు కొంతసేపటికి వస్తాడు అనమాట ఆయన గదిలోంచి పట్ట పట్టుకుని వచ్చేసి, అలా బాగా పొట్టనొప్పి వచ్చేస్తుందని సాధు దగ్గరికి వస్తారు. సాధు అంటాడు ఏంటయ్యా ఏంటి ఏంటి అంటే, ఏమి లేదండి నాకు కొంచెం ఈ గుట్కా అలవాటు ఉంది, సో ఎక్కడైనా దొరికితే బాగున్నది కొంచెం తీసుకుంటే కొంచెం వాసన తీసుకున్నా నా నొప్పి తగ్గిపోద్ది. అప్పుడు ఈ సాధువు అంటాడు నా దగ్గర కొంచెం ఉన్నది కావాలంటే తీసుకుంటావా అంటే, రసికానంద ప్రభు జస్ట్ ఆయనకు అలవాటే లేదు అది, జస్ట్ అది వాసన చూస్తున్నా చూసి తగ్గిపోయింది తగ్గిపోయింది నా నొప్పి అంటారు. అంటే ఆ సాధువుకి ఆ మాత్రం ఫీలింగ్ కూడా ఉండకుండా ఉండేట్టు చేస్తారు అనమాట. తర్వాత ఆ రోజు అయిపోతుంది, తెల్లారే ఒక రోజు వచ్చి ఆ సాధువుతో కూర్చుని, ఏమయ్యా ఇన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి ఎందుకు ఆ చెడ్డ అలవాటు పట్టుకున్నావంటే, అదేంటి మరి మీకు కూడా అలవాటు ఉందన్నారు కదా అంటే, ఇద్దరం కలిసి ఈరోజు సంకల్పం తీసుకున్నాం ఈ రోజు నుంచి అది మళ్ళీ ముట్టుకోమని. సో ఇద్దరు కలిసి అప్పుడు సంకల్పం తీసుకుంటారు. సో ఈ విధంగా రసికానంద ప్రభు ఎంత అద్భుతంగా వాళ్ళు మార్చేస్తారంటే, అసలు వాళ్ళకి ఎప్పుడు మారేమో కూడా తెలియదు అనమాట, అంత విధంగా వాళ్ళు చెడు అలవాట్లన్నీ మర్చిపోయి కృష్ణతల్లో ఎంత అద్భుతమైన భక్తుల కింద అవుతారు. ఈ విధంగా ఎంతో మందిని మారుస్తారనమాట. మెయిన్ సాధు సేవ, గురువు సేవ, భగవంతుడి సేవ, ఈ విధంగా ఈ చైతన్య మహాప్రభు యొక్క నామ సంకీర్తనని మొత్తం ఒరిస్సా, ఉత్కల్ ప్రాంతం, ఈ వెస్ట్ బెంగాల్లో కొన్ని ప్రదేశాలు మొత్తం శ్యామానంద పండిత ఈయన చేస్తారు. సో ఒకసారి ఏమవుతుంది, ఇంకా యాక్చువల్గా ఈయనకి 3 అబ్బాయిలు ఉంటారనమాట, శ్రీ రాధానంద, శ్రీ కృష్ణ గోవింద, శ్రీ రాధాకృష్ణ కదండి. సో వీళ్ళ యొక్క వంశీయులే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా గోపీ వల్లభపూర్, గోపి వల్లభపూర్లు హెడ్ క్వార్టర్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ గోపి వల్లభపూర్ డ్యూటీస్ ని ఇప్పుడు రసికానంద ప్రభు యొక్క వంశీయులే దాన్ని చక్కగా వాళ్ళ ఆధ్వర్యంలో టెంపుల్ అంతా ఇంకా నడుస్తుంది అనమాట, రైట్? సో కొన్ని రోజులకి ఏమవుతుంది, హృదయ చైతన్య గోస్వామి ఆద్యాత్మ ప్రపంచానికి వెళ్ళిపోయారని శ్యామానంద పండితకి తెలుస్తుంది. సో తర్వాత కొన్ని రోజులకి శ్యామానంద పండిత కూడా ఆయన గురువు పట్ల విరహం ఆయన ఉండలేక ఆయన కూడా దేహాన్ని విడిచిపెట్టేసే ముందు ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో, ఎన్ని మఠ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ రసికానంద ప్రభువుని ఇన్ఛార్జ్ మహంత్ కింద చేసి
చేసేస్తారు అనమాట, అన్నిటికీ చేసేస్తారు. ఆ చేసేసిన తర్వాత ఒక రోజు ఆయన శ్యామానంద పండిత కూడా ఆయన దేహం విడిచిపెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే శ్యామానంద ప్రభు కూడా వెళ్ళిపోయారు ఆద్యం ప్రపంచానికి, ఈయన వల్ల కాదనమాట, అసలు అసలు ఈయన వల్ల కాదు. సో ఆయన గురువు లేకుండా ఆయన ఉండటం చాలా కష్టంగా అనిపిస్తుంది ఆయనకి. సో కానీ ఏం చేస్తూ ఉంటారు, గురువు ఇచ్చిన ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వాటిని పాటిస్తూ ఉంటారు, ప్రచారం, నామ సంకీర్తన అవన్నీ చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒకసారి ఏమవుతుందంటే 1652లో ఒక ఫెస్టివల్ డే అనమాట, ఆ రోజు పెద్ద కీర్తన చేస్తూ ఉంటారు. ఆయన అప్పటికి ఆయన పక్క గ్రామం ఉంటారు, ఆ గ్రామం నుంచి సడన్ గా ఆ రోజు క్షీరచోర గోపీనాథ్ టెంపుల్ కి వచ్చేస్తారు, రమణ దగ్గరికి వచ్చి క్షీరచోర గోపీనాథ్ దగ్గర పెద్ద కీర్తన చేస్తారు. ఆ రోజున ఎంతో పెద్ద కీర్తన చేస్తారు. సో కీర్తన చేస్తూ చేస్తూ ఉంటే ఆయన చాలా విరహం వచ్చేస్తుంది. సో విరహం వచ్చేస్తుంది. సో ఆయన అలా కీర్తన చేస్తూ చేస్తూ అందరూ చూస్తుండగానే క్షీరచోర గోపీనాథ్ టెంపుల్ లోపలికి వెళ్తారు అనమాట. అందరూ అలా చూస్తూ ఉంటారు, ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని. సడన్ గా ఆ డ్యూటీ దగ్గరికి వస్తారు, ఇక అంతే, ఆ డ్యూటీ లోపలికి వెళ్ళిపోతాడు అనమాట ఆయన, డ్యూటీ లోపలికి వెళ్ళిపోతాడు ఆయన. సో ఇలాగ క్షీరచోర గోపీనాథ్ డ్యూటీలోకి ఆయన వెళ్ళిపోతారు. ఎవరు? రసికానంద ప్రభు. చైతన్య మహాప్రభు ఏ డ్యూటీలోకి వెళ్ళిపోయారు, ఎవరికైనా గుర్తుందా? తోట తోట గోపీనాథ్. ఆయన నీలోకి, నీ పాయింట్ లోకి వెళ్ళిపోతారు కదండి. ఇక్కడైతే ఆయన డ్యూటీలోకి వెళ్ళిపోయారు, డ్యూటీలోకి ఎంటర్ అయిపోయారు అని చెప్తారు అంతే కదండి. ఇక్కడైతే ఇక్కడ నీ దగ్గర అలాగా చైతన్య మహాప్రభు చెప్పినట్టు చెప్పరు, ఇక్కడ డైరెక్ట్ గా డ్యూటీలోకి ఎంటర్ అయిపోతారు. అప్పుడు వెంటనే పూజారు అరుస్తారు, అయ్యో రసికానంద ప్రభు క్షీరచోర గోపీనాథ్లోకి ఎంటర్ అయిపోయారు అరుస్తూ అరుస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఈ క్షీరచోర గోపీనాథ్ టెంపుల్ మనం చెప్పుకున్నాం కదా, నేను జూలన్ మండప, ఆ ప్రాంతంలో వీళ్ళందరూ కీర్తన చేస్తూ ఉంటారు. ఒక ఏడుగురు శిష్యులు ఉంటారు ఆయనకి, చాలా ప్రియమైన శిష్యులు, వెరీ క్లోజ్ అసోసియేట్స్ అనమాట. సో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ గురువు గారు ఈ విధంగా వెళ్ళిపోయారు ఆధ్యాత్మిక ప్రపంచానికి అని చెప్తారో, వాళ్ళు వెంటనే వాళ్ళ ప్రాణాన్ని విడిచిపెట్టేస్తారు, వాళ్ళు కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెంటనే వెళ్ళిపోతారు అనమాట. సో ఎంత ప్రేమ చూడండి, హృదయ చైతన్య గోస్వామి పట్ల శ్యామానంద పండితకి, శ్యామానంద పండిత పట్ల రసికానంద ప్రభుకి, రసికానంద ప్రభు పట్ల వాళ్ళ ఏడుగురు శిష్యులకి, ఇది గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద వాళ్ళకున్న ప్రేమ భక్తి. ఆ గురువు యొక్క విరహంలో వాళ్ళు ఉండలేరు, ఒకవేళ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారు, గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటించరు తప్ప వేరే పని ఏమి చేయరు. సో వీళ్ళు ఏడుగురు కూడా వాళ్ళు అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేస్తారు. మీరు చూస్తే వీళ్ళ సమాధి ఇక్కడే ఉంటుంది, ఏడుగురిది కూడా మీరు చూసి ఉంటే. సో రసికానంద ప్రభుది ఏంటంటే పుష్ప సమాధి. పుష్ప సమాధి అంటే ఎప్పుడైతే ఆ డివోటీ బాడీ మీద ఉన్న పుష్పాలన్నీ తీసి అక్కడ సమాధి కింద చేస్తారు, ఎందుకంటే ఈయన బాడీ కూడా లోపలికి వెళ్ళిపోయింది కదా. సో ఇది అనమాట పుష్ప సమాధి. సో మీరు ఇక్కడ అది కనిపిస్తుందా లేదు, ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ రసికానంద ప్రభు సమాధి పక్కన చిన్నది, ఇక్కడ చిన్నది చిన్నది ఇక్కడ ట్రాంగిల్ లా ఉంది, కనిపిస్తుందా చిన్న ట్రాంగిల్? యారో దగ్గర వైట్ గా మాతాజీ, కనిపిస్తుంది ఆ ఇక్కడ వైట్ గా ఇది పెద్ద దాని కింద, ఇక్కడ ప్రభు రసికానంద సమాధి మందిర్ దాని కింద చిన్న ట్రాంగిల్ లా కనిపిస్తుందా? కనిపిస్తుంది నామం మాతాజీ, కూడా ఆ నామం కూడా ఉంది కనిపిస్తుంది కదా. ఇలాగ ఇక్కడ నుంచి ఇలాగా ఈ రసికానంద ప్రభు సమాధి వెనకాల వరకు కూడా ఆ ఏడుగురు సమాధి కూడా ఉంటుంది అనమాట. ఈ చిన్న చిన్న ఏంటి అంటే ఆ రసికానంద ప్రభు యొక్క ఏడుగురు శిష్యుల యొక్క సమాధి. ఓకే, సో ఈ విధంగా క్షీరచోర గోపీనాథ్ యొక్క మందిరంలో రసికానంద ప్రభు సమాధి, అలాగే ఆయన యొక్క ఏడుగురు శిష్యుల యొక్క సమాధి మనం చూడవచ్చు. ఆయన చుట్టూర ఏడు ఉంటాయి అనమాట. సో ఈ విధంగా ఆయన యొక్క చెప్పలు, పాదుకలు అవన్నీ మనం దర్శించవచ్చు. ఈ విధంగా రసిక మురారికి జై, రసికానంద ప్రభుకి జై, క్షీరచోర గోపీనాథ్జీకి జై. యాక్చువల్ గా వీళ్ళ గురువు మహారాజ్ ఎప్పుడైతే శ్యామానంద పండిత ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శ్యామానంద శతక అని రాస్తారు, వాళ్ళ గురువు మహారాజ్ని గ్లోరిఫై చేస్తూ కదండి. ఆ తర్వాత మళ్ళీ మన రసికానంద ప్రభు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయిన తర్వాత రసికానంద ప్రభు యొక్క శిష్యులు గోపీజన వల్లభ దాస్, ఆయన రసిక మంగళ అది రాస్తారు, రసికానంద ప్రభు యొక్క గ్లోరిఫికేషన్ అంతా రాస్తారనమాట, రైట్? యాక్చువల్ గా ఈ రసికానంద ప్రభు యొక్క పుష్ప సమాధి మన రాధా శ్యామ్ సుందర్ టెంపుల్ దగ్గర కూడా చిన్నగా ఉన్నది అని చెప్తారనమాట. మన శ్యామానంద ప్రభు, శ్యామానంద పండిత యొక్క సమాధి ఎక్కడ ఉంటుంది, మన రాధా శ్యామ్ సుందర్ టెంపుల్ బ్యాక్ సైడ్,
రాధా శ్యామసుందర్ టెంపుల్కి మీరు వెళ్ళి ఉంటే బృందావనంలో, అక్కడే బ్యాక్ సైడ్ ఎక్కడైతే ఈ తిలక్ మారుతుంది కదా, శ్యామానంద పండిత యొక్క తిలక్ మారుతుంది కదా, ఆ తిలక్ ఎక్కడైతే ఏ ప్లేస్ లో అయితే శ్రీమతి రాధారాణి వీళ్ళందరూ కూర్చుని ఆ తిలక్ మారిన ప్రదేశానికి ఒకటి ఉంటుంది అనమాట, చిన్నగా ఇలా ఎత్తుగా కట్టి ఉంచుతారు, ఇక్కడే శ్యామానంద పండిత యొక్క తిలక్ మారిన ప్రదేశం అని. దాని పక్కనే దాని ప్యారలల్ గానే ఒక సమాధి మందిర్ ఉంటుంది, ఎవరిది, మన శ్యామానంద పండిత యొక్క సమాధి మందిర్, రైట్, ఆయన సమాధి మందిర్ అక్కడ ఉంటుంది. సో దాని దగ్గరలోనే రసికానంద ప్రభు యొక్క పుష్ప సమాధి కూడా ఉంటుంది అంటారు. అది ఎప్పుడు నేను లాస్ట్ టైం మిస్ అయ్యాను, ఈసారి వెళ్ళినప్పుడు చూడాలి. అప్పుడు నాకు అంతగా రసికానంద ప్రభు గురించి తెలియదు. ఈ క్షీరచోర గోపీనాథ్ వెళ్ళినప్పుడు రసికానంద ప్రభు యొక్క గ్లోరిఫికేషన్ అంతా నాకు కొంచెం చాలా చాలా అసలు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఎంతో అద్భుతమైన భక్తుల గురించి మనం తెలియకుండా ఎలా ఉంటున్నాం ఎన్నాళ్ళు అనిపించింది. సో ఈసారి వెళ్ళినప్పుడు రసికానంద ప్రభు యొక్క పుష్ప సమాధి కూడా ఉంటుందంటే అది కూడా దర్శించే ప్రయత్నం చేయాలి బృందావనంలో, రైట్. అలాగే శ్యామానంద ప్రభు యొక్క సమాధి ప్రదేశం కూడా రాధా శ్యామ్ సుందర్ టెంపుల్ దగ్గర ఉంటుంది బృందావనంలో. అంతేకాకుండా ఇంకా వీళ్ళ యొక్క పుష్ప సమాధులు చాలా ప్లేసెస్ లో ఉంటాయి. ఎక్కడైతే ఆ ఆచార్యుడు ఎక్కడెక్కడైతే డెవలప్ చేశారో, ఎక్కడెక్కడైతే ప్రచారం బాగా చేశారో, వాళ్ళు కూడా ఏం చేస్తారు, పుష్ప సమాధి పెట్టుకుంటారు అన్నమాట. సో ఎలాగైతే మన ప్రభుపాద్ గారిది పుష్ప సమాధి ఒక చోట, మా ఒరిజినల్ యొక్క సమాధి ఒక చోట అలాగైతే ఉంది, ఇప్పుడు మన వృందావనంలో సమాధి ఉంటుంది, అక్కడ పుష్ప సమాధి పెట్టారు. సో ఆ విధంగా ఆచార్యులు ఏం చేస్తారు, వాళ్ళు వాడిన వస్తువులు కానీ వాళ్ళ శరీరం మీద ఉన్న పువ్వులు కానీ కదండి, వాటిని అన్నింటినీ తీసుకెళ్లి పుష్ప సమాధి కింద పెట్టి అక్కడ వాళ్ళు ఆ గ్రాటిట్యూడ్ గా ఆయనకి చక్కగా వాళ్ళు ఆరాధన చేసుకుంటారు అనమాట. సో విధంగా రసికానంద ప్రభు గురించి ఇంకా చాలా చాలా అద్భుతమైన ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు కొంచెంగా గ్లోరిఫై చేశాను. ఇంకా ఒక పుస్తకం ఉందంట, ద గ్లో శ్యామానంద శ్యామానంద ఏదో చెప్పాను, నేను మర్చిపోయాను, ద శ్యామానంద సారీ రసికానంద ప్రభు, ద రసికానంద ప్రభు అని ఒక, ద స్టోరీ ఆఫ్ రసికానంద ప్రభు అని. యాక్చువల్గా ఎవరైతే ఆ శిష్యులు వాళ్ళు వేరే లాంగ్వేజ్ లో రాశారు, మన హిస్ హోలీనెస్ భక్తి వికాస స్వామి మహారాజ్ దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు, ద స్టోరీ ఆఫ్ రసికానంద ప్రభు, ఆ పుస్తకం ఉందంట. ఒకవేళ అందులో దొరికితే ఇంకా చాలా ఫాస్ట్ టైమ్స్ అందులో ఉంటాయి అని చెప్పారు. సో ఎప్పుడైనా పుస్తకం దొరికితే మనం ఇంకొన్ని ఫాస్ట్ టైమ్స్ మనం ఆయన గురించి చర్చించుకోవచ్చు. జై హరే కృష్ణ. సో రసికానంద ప్రభుకి జై, శ్యామానంద పండితకి జై, ప్రభుపాద్ కి జై, గురు హరే మహారాజ్ కృష్ణ, కి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే హరి 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 బోల్. ఎస్ మాతా, మాతాజీ, ఎస్ మాతా చెప్పండి. రసికానంద ప్రభు భార్య ఉన్నారా మాతాజీ లేదు తర్వాత? లేదు, ఆవిడ గురించి ఇంకా చెప్పలేదు. ఆవిడ శ్యామ దాసి అయ్యారు, వాళ్ళ సంతానం గురు, వాళ్ళ సంతానమే గోపి వల్లభపు గురు యొక్క గోవింద్, ఇందాక చూసాం కదా గోపి వల్లభరాయు మరియు శ్రీమతి రాధారాణి వివాహం చేశాడు కదా ఆయన, ఆ డీటెయిల్ ని వాళ్ళ వంశీయులే చూస్తున్నారని చెప్పారు, కానీ ఇంకా ఆవిడ గురించి చెప్పలేదు. మరి ఆవిడ ఆవిడ కూడా వెళ్ళిపోతారు ఈ టైంకి, ఇప్పటికి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇదంతా కూడా 1652 లోనే రసికానంద ప్రభు ఆద్యాంత ప్రపంచానికి వెళ్ళిపోయారు, ఆవిడ కూడా వెళ్ళిపోయి ఉండవచ్చు అదనమాట. కానీ ఇంకా ఆవిడ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు, కానీ ఆవిడ కూడా గొప్ప వైష్ణవి. గోవిందజీకి గురు గురు అంటే ఇష్టం అన్నది బాగా చెప్పారు మాతాజీ. ఎలిఫెంట్ ఎవరు? గోవిందజీ గోపాల్ దాస్, గోపాల్ దాస్, గోపాల్ దాస్. గోపాల్ నేను నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఒక ఎలిఫెంట్ కూడా ఎంత అద్భుతంగా గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ పాటిస్తుంది. మన గురువులు ప్రసాదం కాకుండా వేరే తినద్దు అంటే మనం ఎన్ని ఆలోచిస్తున్నాం, ఒక ఎలిఫెంట్ కున్న జ్ఞానం కూడా మనకు ఉండట్లేదు. ఎలిఫెంట్ తినద్దంటే వాళ్ళు ఎదుర్కొంటే ఎన్ని పెట్టినా తినలేదు కదండి, సో మనం ఎలిఫెంట్ కంటే డంప్ గా ఉంటున్నాం ఇంకా. సో గోపాల్ దాస్ చాలా బెటర్, నాకైతే గోపాల్ దాస్ గురించి చదువుతున్నప్పుడు అదే అనిపించింది, ఒక ఎలిఫెంట్ బాడీలో ఉండి కూడా గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఎంత బాగా పాటించింది. సో మనకైతే అసలు నోరా నాలుక ఆగదు, చాలా జాగ్రత్తగా ప్రసాదం అంటే ప్రసాదమే తీసుకోవాలి. గురువు ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఒకసారి చెప్పారంటే అది లైఫ్ అండ్ సోల్. థ్యాంక్ యూ హరే మేడం, కృష్ణ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. మాతాజీ, ఇక్కడ రసికానంద ప్రభు ఎప్పుడైతే కీర్చోర్ గోపీనాథ్లోకి వెళ్ళిపోయారో ఆ వార్త విన్న తర్వాత 7 గురు శిష్యులు కూడా దేహాన్ని చాలిస్తారు అన్నారు కదా, అవును, వాళ్ళు దేహాన్ని చాలించింది ఆ ప్లేస్ లోనేనా మాతాజీ? ఆ ప్లేస్ లో అంటే అక్కడ టెంపుల్ ఆ వాతావరణం, టెంపుల్ ఆవరణలోనే విడిచిపెడతారు దేహాన్ని. అప్పుడు వాళ్ళకి వేరే చోట సమాధి కట్టే సమాధులు ఉంటాయా, లేకపోతే
ఇక్కడ అక్కడే మన కదా ఇప్పుడు అదే రసిక కదా చెప్పాను, చిన్న స్వామికి చిన్న 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 ఉన్నాయి కదా చిట్టూరు, చిన్న చిన్న సమాధులు ఉన్నాయి కదా, అవి ఏడుగురివి. అవే సమాధులు, అంతేగాని అవే వీళ్ళ సమాధులు, దేహాన్ని ఎక్కడా భద్రపరచలేదు, వేరే వేరే ప్లేసుల్లో. ఇంకెక్కడా లేదు, అక్కడే ఆ ఏడుగురికి, అక్కడే ఆ చుట్టూరు చిన్న చిన్న ఉన్నాయి కదండి, ఆ ఏడుగురివి అక్కడే అనమాట చుట్టూరు. నాకు ఆ రోజు వెళ్ళినప్పుడు అర్థం కాలేదు, ఒక సమాధి అంటే సెంటర్ లో రసికానంద ప్రభుది ఉంది, చుట్టూరు చిన్న చిన్న ఏంటి నాకు అర్థం కాలేదు. డిజైన్ కంటే చుట్టూరు పెట్టాలి కదా, చుట్టూరు పెట్టలేదు, ఇటు సైడ్ నుంచి కొన్ని వెనక వరకు పెట్టారు, నాకు అర్థం కాలేదు. ఎవరైనా అడుగుతుంటే ఎవరు చెప్పట్లేదు, అక్కడ ఎవరిని అడిగినా నవ్వుకుని వెళ్ళిపోతున్నారు, ఏంటి అమ్మాయి అడుగుతుంది అనుకుంటున్నారు కానీ అర్థం కాదు. సో నాకు అర్థం కాలేదు, బొట్లు పెట్టారు సగం వరకు ఉన్నాయి, ఏడు ఉన్నాయి, నాకు అర్థం కాలే. సో ఎప్పుడైతే రసికానంద ప్రభు యొక్క జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు అది కూడా చివరిలో చెప్పారు, అప్పుడు అర్థమైంది, ఓహో అయితే ఏడు అవన్నమాట. నేను అనుకున్నా ఒక డిజైన్ కోసం పెడితే చుట్టూరు పెట్టాలి కదా, సగం పెట్టి ఆపేశారు ఏంటి అని అనుకున్నాను, తర్వాత అర్థమైంది వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులని. సో అదనమాట. సో తెలియదు కదా మనకు, తెలియదు అక్కడ ఓన్లీ రసికానంద ప్రభు సమాధి అన్నారు, అక్కడ కింద ఇక్కడ చిన్నగా మెన్షన్ చేసిన ఉంటే సరిపోయే. అక్కడ శ్యామానంద ప్రభు రసికానంద ప్రభు వచ్చినప్పుడు ఒక ఉండే ఒక ప్రదేశం ఉందంట, ఒక చిన్న రూమ్, ఆ రూమ్ ఇప్పటికీ ఉంది. ఆ రూమ్ లోనే రసికానంద ప్రభు శ్యామానంద ప్రభు వాడిన ఒక మంచం ఉంటుంది, అక్కడే రసికానంద ప్రభు యొక్క చెప్పులు, ఆయన వాడిన చెప్పల్స్ శాండల్ అన్ని అక్కడ పెట్టారనమాట, అదే మీకు చెప్పించాను కదా, అవి ఉంటాయి. మనం ఆ రూమ్ లోకి వెళ్ళి కూర్చోవచ్చు, అక్కడ అక్కడ జపం చేసుకోవచ్చు అదనమాట. అక్కడ ఎప్పుడు ఒక పాండవ్ ఉంటారు, అక్కడ ఎవరు పూజారు ఉంటారు. సో మొన్న అక్కడ ఉన్న పూజారి కూర్చున్నారు, ఆయనతో మాట్లాడటం జరిగింది. సో అప్పుడు ఆయన చెప్పారనమాట, మీరు ఎంతో అదృష్టవంతులు మాతాజీ, మీరు మీ శిష్యులు అయినందుకు మేము కూడా అదృష్టవంతులమే. అయ్యో ఇది నా అదృష్టం అండి, సో నేను ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నా అంటే మీ అందరూ శ్రద్ధగా వింటున్నారు. సో నాకు ఎప్పుడైతే అనిపించింది, నెక్స్ట్ టైం అనిపిస్తుంది, నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్లే ముందే మొత్తం అంతా చదువుకుని తెలుసుకుని అప్పుడు వెళ్ళాలి. సో లేకపోతే ఇక్కడ ఏడుగురు ఎవరో తెలియదు, కనీసం ఒక నమస్కారం కూడా పెట్టలేదు అక్కడ నేను, నాకు తెలియదు కాబట్టి నమస్కారం కూడా పెట్టలేదు. సో ఇప్పుడు అక్కడైతే మేము ఒక నుంచి ఫోటో కూడా దిగాం, యాక్చువల్ గా ఒక సమాధి ముందు నుంచుని ఫోటో కూడా దిగాం, మాకు తెలియదు కదా ఆయన ఒక భక్తుడు యొక్క సమాధి అని కూడా మాకు తెలియదు. మేము అప్పుడు అప్పుడు నాకు యాక్చువల్ గా నిన్న చదువుతున్నప్పుడు రసికానంద ప్రభు గురించి చదువుతున్నప్పుడు అనుకున్న, నెక్స్ట్ టైం ఒక ప్లేస్ కి వెళ్లే ముందు చక్కగా చదివికొని వెళ్తే అప్పుడు వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ ఏంటని అర్థం అవుతుంది, లేకపోతే అది ఏంటో అర్థం కాదు, ఏదో డిజైన్ ఏమో అనుకుని వచ్చేసాను నేను, రైట్? అదే దాని దగ్గర పేర్లు రాసి పెడితే కొద్దిగా తెలిసేది, ఆ ఏడుగురు వాళ్ళు అనమాట. సో అది, సో కానీ శిష్యులందరూ రాస్తే బాగుండేది, పేర్లు శిష్యులు రాసి తెలిస్తే బాగుండేది, బట్ ఓకే. సో నాకైతే ఒక లెసన్ వచ్చింది, నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడే ముందే చదువుకోవాలి అని అనుకున్నా అనమాట, రైట్? సో అందుకనే మీరు నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే, మీకు ఎందుకు ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నా అంటే, నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు చాలా బాగా ఆ ప్లేస్ ని మీరు గ్లోరిఫై చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటారు అని, డెఫినెట్ గా, రైట్? వెళ్ళినప్పుడు నా గురించి కూడా ప్రార్థించండి, డెఫినెట్ గా. మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తాడో లేదో స్వామి, ఎందుకంటే రెమునాకి వెళ్దామని ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం, ఎన్నిసార్లు పూరి వెళ్తాం వచ్చేస్తాం కానీ రెమునాకి వెళ్ళటం అవ్వలేదు. ఈసారి ఇది మూడోసారి మేము పూరి వెళ్ళటం, ఈసారి అవకాశం వచ్చింది రెమునాకి వెళ్ళడానికి. ఫస్ట్ 2 టైమ్స్ ఎంత ప్రయత్నించినా శిరచూరు గోపిన దగ్గరికి వెళ్ళలేకపోయాం, ఫైనల్ గా ఈసారి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. సో అందుకని అనమాట, సో ఎవరైనా వెళ్తే అదృష్టవంతులు ప్రార్థించండి అందరి కోసం, డెఫినెట్ గా. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ, రోజు హరే కృష్ణ నెడు మెర్సీ ఉంది మాతాజీ, నాకు ఇది వినే అవకాశం వచ్చినందుకు. ఈవినింగ్ డెఫినెట్ గా. యాక్చువల్ గా రసికానంద ప్రభు గురించి వింటేనే మన హృదయంలో కృష్ణ ప్రేమ వస్తుందంట, ఆయన గురించి పదే పదే వింటే. ఆయన ఆయన శిష్యులైన గోపి వల్లభ దాస్ ప్రభు రాస్తారు ఒక శ్లోకం, ఏముంటది, రసిక మంగళ, రసిక మంగళలో రాస్తారు. ఎంతో అదృష్టవంతుడు అయితే గానీ రసికానంద ప్రభు గురించి వినలేరు, ఎంతో సీక్రెట్ ఇది. అది కూడా ఆయన గురించి వింటే ఆయన గురించి విన్న పద పదం ద్వారా కృష్ణ ప్రేమ వస్తుందంట విన్న వాళ్ళకి. సో ఆయన శిష్యుడు రాస్తారు, సో అంత మహిమ అనమాట. రైట్. సో మనకు ఒక చిన్న డ్రాప్ వచ్చినా చాలు, జీవితం సక్సెస్, అంత భక్తి అనమాట ఆయన, రైట్? మాతాజీ, కొంతమంది వైష్ణవులు బ్లాక్ తిలక్ పెట్టుకుంటారు, అది దానికి సంబంధించింది మాతాజీ? ఇది మన ఇది శ్యామమోహన తిలక్ అండి, ఇది శ్యామానంది పెట్టుకుంటారు, శ్యామానంద ప్రభు నుంచి వచ్చిన పరంపర ఉంటుంది కదా, శ్యామానంద ప్రభు, రసికానంద ప్రభు, వీళ్ళిద్దరికి కనెక్ట్ అయిన వాళ్ళందరూ ఈ తిలకే పెట్టుకుంటారు, వెర్టికల్ గా సెంటర్ లో ఒక డాట్.
మీరు చెప్పేది ఏంటి బ్లాక్ తిలక్ అంటున్నారు కదా, సో బ్లాక్ తిలక్ అనేది కొంతమంది మనం ఏంటంటే ఇప్పుడు అక్కడ మన గోపి గోపి తట నుంచి తెచ్చుకుంది మంది వైట్ తిలక్ ఉంటుంది కదా, సో అక్కడ ఇంకో తలాబ్ నుంచి దొరికేది డార్క్ కలర్ లో ఉంటుంది, అది మన ఎక్కువగా మన గౌడీ వైష్ణవులు ఎక్కువ మంది పెట్టుకుంటారు దాన్ని, అది కొంచెం డార్క్ గా ఉంటుంది అదే కదా మీరు చెప్తున్నారు. ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ. అది అదేంటంటే మన మన తిలక్ లాగే ఫుల్ గా ఉంటుంది, బట్ తిలక్ కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది రైట్, అది అది ఓకే వేరే తలాబ్ నుంచి తీసుకున్న తిలక్ అనమాట అంతే. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ అరే రసికానంద మురారిని అంటే రసిక మురారికి స్వామివారు కనపడి నీకు నీ గురువులు నీ దగ్గర స్వయంగా వస్తారు అని చెప్తారు కదా, నిత్య పార్షదులు మీరు నాకు అనని. నిత్య పార్షదులు అంటే ఇక్కడ కనక మంజరి రూపంలో గోలోకంలో ఉన్నారు కదా శ్యామ కనక పండిత మంజరి ఎవరు? శ్యామానంద పండిత కనక మంజరి, శ్యామానంద పండిత ఈయన కదా. ఒక మంజరి అంటారు కానీ ఈయన పేరు అక్కడ చెప్పలేదండి. ఈయన ఒక మంజరి అంటారు మన రసికానంద ప్రభు కూడా, బట్ ఏంటనేది చెప్పరు, ఎక్కడ చెప్పలేదు, నేను చాలా చదివినా చెప్పలేదు. హృదయ చైతన్య గోస్వామి కూడా మంజరిగా ఉన్నారా మాతాజీ గోలోకంలో? ఆయన గురించి ఏం చెప్పలేదు, గౌరీదాస మాత్రం శుభల సఖ అని చెప్పారు. శుభలస గౌరీ కొన్ని కొన్ని మనకి రివీల్ చేస్తారు, కొన్ని ఏమో రివీల్ చేయరు, కొన్ని రివీల్ చేసినంత వరకు మనం ఇలాగా తెలుసుకుని వెళ్ళాలి, బట్ ఏదైతే గొప్ప పరంపర. ఓకే. నిత్య పార్షదులు అనగానే ఒకవేళ మంజరి పేరేమన్నా ఉందేమని అనుకున్నాను, అందుకనే మంజరి అన్నారు అంతే, మంజరి అన్నారు బట్ ఏ మంజరియో చెప్పలేదు. చెప్పలేదు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ, దండోత్ ప్రణామ్. దండవత్ ప్రణాం దండోత్ డివోటీస్, మళ్ళీ మాతాజీ, మనం హరే ఎయిట్ కృష్ణ ఓ క్లాక్ కి మాతాజీ, భాగవతంలో కలుద్దాం. ఓకే హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్స్. థ్యాంక్ యూ హరే ఫర్ కృష్ణ వండర్ఫుల్ గైడ్. మాతాజీ, థ్యాంక్ యూ యూ కృష్ణ డివోటీస్, థ్యాంక్ మాతాజీ, యూ డివోటీస్, దండోత్ ప్రణామ్. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 మాతాజీ, కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే రామ హరి హరే రామ హరే, హరే కృష్ణ హరే రసికానంద కృష్ణ ప్రభుకి జై. జై. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ, మాతాజీ, చాలా హరే కృష్ణ మాతాజీ, ధన్వంతరణ హరే డివోటీస్. కృష్ణ మాతాజీ.